ఇది ఇంటర్వ్యూ కాదు, ఆత్మీయ సంభాషణ. ఒక కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ సంభాషణ ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఫార్మాలిటీస్ లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వద్దాం. ఈయన నాకు తమ్ముళ్ళు లాంటివాడు. ఈయన పేరు చెంబోలు శ్రీరామ శాస్త్రి. ఈ తమ్ముడికి ఇంకో అన్నగారు ఉన్నారు, ఆయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని అందరు అంటారు. ఆయన పేరు కూడా చెంబోలు సీతారామ శాస్త్రి. ఆయనకి నాకు బాంధవ్యం ఏంటంటే, ఆయన నన్ను అన్నగారని, మా శ్రీమతిని ముదిని గారని అనేవాడు. ఇంకోటి ఇద్దరికి కామన్ గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు. ఒకే గురువు దగ్గర ప్రేరణ పొందాం, ఒకే గురువు దగ్గర సమాన వాత్సల్యం పొందాం, సమానమైన ఉపదేశాలు పొందాం. కాబట్టి అది మాకు చుట్టరికం. ఇప్పుడు వారు సంవత్సరం అయింది దేహం చాలించి, సీతారామ శాస్త్రి గారు. ఆయన గురించి ఆయన సోదరుడు శ్రీరామ శాస్త్రి గారు ఈ మధ్య మంచి పుస్తకం రాశారు, పూర్ణత్వపు పొలిమేరలో, సీతారామ శాస్త్రి గారి వ్యక్తిత్వ విశ్లేషణ అని. ఈ మధ్య అది ఆయన నాకు ఇచ్చారు, చూశారు. దాని తర్వాత ఆయన మాట్లాడదామని అనుకుని పిలిచాను. నేను ఇప్పుడు మన బుక్ చదివిన తర్వాత మీతో మాట్లాడదామని అనుకున్నా, అంటే ఏదో ఇంటర్వ్యూ చేసి మన ఇద్దరం కలిసి మాట్లాడి మన చర్చా విశ్లేషణ ద్వారా శ్రీరామ శాస్త్రి గారిని కొత్తగా మనం ఈ టార్చ్ లైట్తో ఆ సూర్యుడికి మనం చూపించాల్సిందేం లేదు, ఆయనకు రావాల్సిన జగమంతా ఎరిగిన జగమెరిగిన మహాత్ముడు ఆయన. కాకపోతే పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఈ బుక్. ఇందులో మీరు రాసినవి కొన్ని రాశారు ఆయన గురించి వ్యక్తిత్వం. అందులో మొహమాటం లేకుండా ముందు మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సొంతంగా తోడబుట్టిన వాడు, సొంత అన్నగారు, జగత్ ప్రసిద్ధుడు, బ్రహ్మాండమైన సెలబ్రిటీ, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు ఈ మధ్యకాలంలో ఏ కవికి మనం కని విని జరిగామన్న ఆయన అంత్యక్రియలు అప్పుడు వచ్చిన జనము, విశేష ఆదరణ అభ్యాదరణ పొందిన వాడి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆయన గురించి విశ్లేషణ చేసినప్పుడు మొహమాటం లేకుండా ఏమీ దాచుకోకుండా ఒక సత్యాన్వేషిగా నిర్మోహమాటంగా మీ అన్నని మీరే తుడిచే ప్రయత్నం చేశారు, అది నాకు నచ్చింది. అందుకని ఆయన గురించి నాకు ఇదివరకు కొంత లీలగా ఉన్న కొన్ని అభిప్రాయాలు చదివిన తర్వాత ఇంకా క్లారిఫై అయినాయి. ఒకసారి మీతో మాట్లాడితే ఇంకొంచెం ఆయన నాకు బాగా అర్థమవుతాడని చెప్పి మిమ్మల్ని పిలిచాను. ధన్యండి సార్. ఈ పుస్తకం ఏమిటి, దీని గురించి కాస్త చెప్పండి ముందు. యాక్చువల్గా అన్నయ్య ఎప్పుడు కూడా తను నేను శాస్త్రి గారి లాగా శాస్త్రి గారు అలాగా అనిపించుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అవును. నాకు పిలిచి నా వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయడానికి ఎవరినైనా రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, అది నేను కూడా చూస్తాను అన్నాడు. అన్నాడు అని ఒక ఆయనకి అప్పచెప్పాడు. అప్పచెప్తే ఆయన ఒక 100 పేజీలు రాసి పంపించారు. అన్నయ్య నాకు ఇచ్చి ఇది చూడరా అన్నాడు. నువ్వు అనుకున్నట్టు రాలేదన్నయ్య అన్న. నువ్వు ఎంత గొప్పవాడవో చెప్పడమే జరుగుతున్నారు తప్ప నువ్వేమిటి అనేది చెప్పడం జరగట్లేదు, నేనే రాస్తాను అన్న. ఇది ఎప్పుడు 5-6 ఏళ్ల 7-8 ఏళ్ల క్రితం. అన్నయ్యకి 2015లో షష్ఠి పూర్తి అయింది. ఆ షష్ఠి పూర్తి సందర్భంగా తీసుకురావాలని దానికంటే ఒక 6 నెలల ముందు మొదలుపెట్టాం. ఇప్పుడు షష్ఠి పూర్తి అంటే నేను వచ్చారు సాయంత్రము జర కొద్ది మంది కుటుంబ సభ్యులైనా పిలుస్తున్నానని చెప్పాడు. అవును. 25 మంది కన్నా ఎక్కువ లేరు అక్కడ దశపల్లా హోటల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ బయటవాడిని బహుశా నేను నండూరు రామకృష్ణ గారు వచ్చినట్టు. అవును. అప్పటికి ఆయన వియంకుడా? వియంకుడా. అయితే నేను బహుశా మా లాంటి వాళ్ళకి 5-6 ఉన్నాం మేము. ఎక్కువ మంది రాలేదు. చాలా కొద్ది మందిని పిలిచాను. అదేనా షష్ఠి పూర్తి? ఇంకా షష్ఠి పూర్తి క్రతువు జరిగింది ఉదయం. ఇంట్లో జరిగింది. 2 రోజులు జరిగింది క్రతువు జరిగింది. ఒకరోజు పార్వతి కళ్యాణం కూడా చేయించాము. ఆ రోజు సాయంకాలము ఇలాగ ఆత్మీయులను ఇంకా కొంతమందిని పిలిచి ఈ ఉంటే సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు దశపల్లా హోటల్లో పెట్టాం అనమాట. అప్పుడు దానికి అక్కడ రిలీజ్ చేయాలని అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల అన్నయ్యకి అంత క్రితం కొంత అనారోగ్యం అది ఉండడం వల్ల అది కుదరలేదు. అది అలా లేట్ అయిపోతే వచ్చింది. అలాగే ఇంకా ఆ స్థితి కావాలేదు కదా, పర్ఫెక్ట్గా చేద్దామని ఉద్దేశంతో నేను అలాగే రాసుకుంటూ వస్తున్నాను. రాసిన అప్పుడు మొదలుపెట్టాను. అయితే రాసిన ప్రతి వ్యాసం అన్నయ్యకి చూపించేవాడిని. అన్నయ్యకి చాలా బాగుంది రా అన్నాడు. చాలా బాగుంది, నువ్వు నన్ను పట్టుకున్నావు కరెక్ట్గాను, నేనేమిటి అనేది నువ్వే పట్టుకున్నావు, మిగిలిన వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోతున్నారు అన్నాడు. అనేది దీనికి పూర్ణత్వ పొలిమేరలో అని పేరు పెడదాం అనుకుంటున్నాను అన్న. చాలా బాగుంది అన్నాడు. దానికి ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. అంటే నీ ప్రయత్నం అంతా ఇప్పుడు ఒకటే నాకు కనిపించింది,
నువ్వు త్రికరణ శుద్ధిగా బతకాలని అనుకున్నావు, నువ్వు ఏమిటి ఆలోచిస్తావో అదే మాట్లాడదాం, అది మాట్లాడింది ఆచరిద్దాం, ఆచరించిన తర్వాతే చెప్దాం ప్రపంచానికి అనుకున్నావు, అలా చేసావని నాకు అనిపించింది. అయితే మానవ మాత్రుడు కాబట్టి నీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అందుకని చిత్తపురుషుడు పూర్ణత్వ పురుషుడు పూర్ణ పురుషుడు అని చెప్పడానికి నేను చెప్పలేను. ఎందుకంటే ముఖ్యంగా నేను తమ్ముడిని కాబట్టి అది ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది నాకు. భయవాళ్ళు చెప్తారు నన్ను, నిజానికి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే పూర్ణత్వ పొలిమేరలో నేను రిలీజ్ చేశానో ఆ సభ తర్వాత మా ఫ్రెండే ఒక అతను చక్రవర్తి అని చాలా గట్టిగా దెబ్బలాడాడు. ఏంటంటే మీరెవరని చెప్పడానికి ఆయన పూర్ణ పురుషుడు కాదని, పూర్ణత్వ పొలిమేరలో ఉన్నామేంటి, పూర్ణ పురుషుడే కదా, ఇలా అన్నాడు. ఏమైనా నాకు అనిపించింది నేను చెప్పాను. ఇది అన్నయ్య కూడా ఆమోదం పొందినటువంటి పుస్తకము. అన్నయ్య యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, అంటే నేను అన్నయ్య సాహిత్యాన్ని విశ్లేషించగలిగినటువంటి స్తోమత గలవాడిని కాదు. తెలుగు లిటరేచర్ బిఏ చదివాను కానీ లిటరేచర్ మీద సాహిత్యం మీద నాకు అంత పట్టు లేదు. అదిగాక అన్నయ్య సాహిత్యాన్ని మతించి దాంట్లో ఉండేటువంటి లోతులను బయటికి తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వెబ్సైట్స్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పోలిస్తే ఆ ప్రయత్నం చేస్తే నేను వెలవెలబోతానని నాకు అర్థమైంది. అందుకే నాకు ఒకే ఒక అవకాశము అర్హత ఏంటంటే అన్నయ్యతోటి చాలా సన్నిహితంగా బతకడం. ఇందులో మా ఇద్దరికి మధ్య వయసు వార కూడా 18 నెలలు. కాబట్టి అన్నయ్య నేను ఎప్పుడు కూడా అన్నయ్య తమ్ముడు అని కాకుండా ఒక స్నేహితుల్లాగా పెరిగాం. మా ఇద్దరి మధ్య స్పర్ధ కూడా ఉండేది, కలిసి దెబ్బలు తనుకున్నారు, దెబ్బలు తిన్నాము, దెబ్బలు కొట్టుకున్నాం, అన్నీ చేసాం. ఆ స్పర్ధ కూడా ఆయన చేసిన దొంగ నాటకాలన్నీ రాశారు కదా, అవన్నీ మాకు తెలుసు. కాబట్టి చిన్నతనంలో ఆ అర్హత నాకు ఉంది అనిపించింది, ఉంది అనిపించి నేను పూనుకున్నాను. పూనుకుని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అన్నయ్య దేహం చాలించడానికి ముందే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ పేరా ఒకటి, లాస్ట్ ఏదైతే మహాభి నిష్క్రమణం అని ఏదైతే రాశానో అదొక్కటే నేను యాడ్ చేశాను, మిగిలిన ఏవి కూడా నేను చూశాడు. ఏది ఆయనలో నాకు నచ్చవు చూడటానికి, ఆ మనవరాళ్ళతో ఆడుకోవటం ఏమిటి, నీకు ఒక్కడికి మనవరాలుందా, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఇట్లా చేస్తాడు, ఆయన అంటూ ఉండేవాడు, చికాకు పడతాడు, ఇవన్నీ అన్నారు. ఇవన్నీ చూశాడు ఆయన? చూశాడు. నేను అన్ని తీసేదా చాలా ఉన్నాయి అన్నాడు, అవన్నీ ఉండాలి అన్నాడు. ఎందుకంటే ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, పైగా నేను దాచుకోను. అన్నయ్య గురించి మా బావ రాస్తూ ఒక మాట రాశాడు. ఎవరా బావ? జయంతి శ్రీనివాసరావు అని మా చెల్లెలు, మొగుడు చిన్న చెల్లెల్ని ఇచ్చాను, మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఓకే. వాడు ఇంగ్లీష్లో రాశాడు అది, ది కాంటూర్స్ ఆఫ్ ది కన్సమ్మేషన్ అని చెప్పి రాశాడు కదా. అందులో ఒక మాట అన్నాడు, అన్నయ్య దేవతా వస్త్రాలను చూడు, సీతారాం దేవతా వస్త్రాలను చూడు, ఏదైనా తన మనసుకి ఎలా అనిపిస్తే అది చేస్తాడు, అది చెప్తాడు కూడా. ఫలానా వాళ్ళని రిలీజ్ చేయాలని కానీ ఫలానా చేయాలని కానీ అన్నయ్య ఎప్పుడు అనుకోడు, మా బా సీతారాం ఎప్పుడు అనుకోడని చెప్పడు. సో అది అక్షరసత్యం. అందుకని అన్నయ్య కూడా నేను ఏం రాసినప్పటికీ కూడా, నేను అన్నయ్య సిగరెట్ తాగడం మీద రాశాను, అన్నయ్య పేకాట ఆడడం మీద కూడా రాశాను, రాసినప్పటికీ కూడా అన్నయ్య దాన్ని ఎప్పుడు ఇది ఎందుకు ఇలా రాయడం, ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కదా అనే బాధ నాకు ఎప్పుడూ లేదు. పేకాట ఎందుకు ఆడతాడో కూడా చెప్పాను. అది అన్నయ్య కూడా జోదంగా ఆడేవాడు చూసి వెంటనే మానేశాడు. మానేశాడు వెంటనే మానేశాడు ఆ తర్వాత వెళ్ళలేదు. ఎందుకంటే నేను అన్నయ్య కలిసి కూర్చుని వాళ్ళు, అందులో అన్నయ్య స్నేహితులు ప్రాణం పోతుందేమో అనిపించేలాగా ఆడేవారు వాళ్ళ డబ్బు పోతే. అన్నయ్య పర్సలో తీసి నేను ఆడేవాడిని. కాబట్టి తమ్ముడు తమ్ముడు పేకాటేనా? కానీ పాపం అసలు ఆ డబ్బులు ఎన్ని వచ్చాయో ఎన్ని పోయా అనేది ఎప్పుడూ లేదు, చిన్నప్పటి నుంచి లేదు అన్నయ్య. ఇది నాకు నా ఒక్కడికే తెలిసినటువంటి విషయం. చెప్పాను కదా అన్నయ్య చిన్నప్పుడు లాటరీ ఆడేవాడు, గుళ్ళ లాటరీ. ఆ గుళ్ళ లాటరీ ఆడి ఇంటికి వస్తే డబ్బులు పోగొట్టుకుని నాకు చాలా భయం వేసేది, ఏమైపోతాడు, అంతలా పేలైపోయింది మొహం. చిన్నప్పుడు ఏంటంటే మా ఊర్లో అనకాపల్లిలో ఈ గుళ్ళ లాటరీ ఉండేది. ఆరు గుళ్ళు ఉంటాయి, ఆరు గుళ్ళు ఇలాగ చేసి షఫుల్ చేసి వేస్తారు. వేసి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఏదైనా పడితే, ఒక రెండు కానీ మూడు రెండు కానీ పడితే అన్ని రెట్లు ఇస్తారు. ఒకసారే పడింది అనుకోండి, ఆరు ఒకసారే పడింది అనుకోండి, ఆరు గుళ్ళు అనే షట్కోణం అన్నమాట. అన్ని వైపులా అది 1, 2, 3, 4, 5, 6 అని చుక్కలు ఉంటాయి. ఆరు ఉన్నది ఒకటే పడింది అనుకోండి, ఆరు మీద ఎవరైతే పందెం చేశారో అన్నీ పోతాయి. ఆ విధంగా అది చాలా ఎక్కువ ఉండేది, చాలా చోట్ల ఉండేది. అన్నయ్య ఏమో సినిమాకి వెళ్ళడానికి మా బాబాయ్ దగ్గర డబ్బులు మెల్లిగా, అప్పుడైతే 40 పైసలు నెల. మా బాబాయ్ కూడా జీతం ఎంత ఉండదు, నెలకి 75 రూపాయలు ఉండేది. కానీ మేమంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని చెప్పి డబ్బులు ఇచ్చేవాడు. నాకు 1 రూపాయి, అన్నయ్యకి 1 రూపాయి ఇచ్చేవాడు. ఇస్తే అన్నయ్య పరిగెట్టుకుంటే సినిమాకి వెళ్ళిపోయేవాడు. సినిమాకి హాల్ ముందు ఇది కనపడేది,
ఇది కనపడితే ఇద్దరు ఇందులో ఆడితే ఇంకో 4 రూపాయలు వస్తే 4 సినిమాలు చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆడటం మొదలు పెట్టేవాడు. సినిమా డబ్బులతో సినిమాకి వెళ్లకుండా ఆడాడు, ఆడుతూ ఉండేవాడు. అంటే ఇంకా సినిమాకి టైం ఉండేది ఒక అరగంట. సరే ఉంది కదా ఈలోగా ఆడదాం, ఈలోగా 4 డబ్బులు చేసుకుంటే మళ్ళీ ఇంకో 4 సినిమాలు చూడొచ్చు అనేటువంటి ఆశపడేవాడు. చాలా పెద్ద ధనాశత ఉండేది, దాంతో ఆడేవాడు. అందులో విశిష్టం ఏంటంటే మొట్టమొదటి ఎప్పుడు ఎవరాడినా వస్తుంది, వస్తుంది అంతే. అది జ్యోతిలక్షణం, జ్యోతిలక్షణం. అది ఆ వచ్చింది ఎవరు కూడా పట్టుకుని వెళ్ళిపోలేరు, పోరు, అది పోయే వరకు ఆడతారు. అదే గాలం. అన్నయ్య కూడా అలాగే పోగొట్టుకుని పరిగెట్టుకుంటూ మళ్ళీ వచ్చేసేవాడు. వచ్చి బాబాయ్ సినిమాకి వెళ్ళాలి, డబ్బులు ఇలా అయిపోయానేవాడు. మా బాబాయ్ నా దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేసేవాడు. అరే నువ్వు నీ డబ్బులు ఇవ్వరా, నీకు తర్వాత ఇస్తాను, నువ్వు ఎలా వెళ్ళగల. నీకు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు అది కూడా ఆయన దగ్గర లేదు, రెడీగా లేదు. ఇచ్చేవాడు పాపం. నాకు మా బాబాయ్ దగ్గర మా అమ్మ దగ్గర అకౌంట్ పెరుగుతూ ఉండేది, 2 రూపాయలు, 2.5, 3 రూపాయలు. వాడుకోలేదు కదా, నాకు ఇప్పుడు వాడుకోవడానికి అవకాశం వాడుకునేవాడు. ఆయన బతకలేదు అంతే. అలాగే దబాయించేవాడు మా పిల్లలు చెల్లెలు డబ్బులు. మా చెల్లె ఏంటి, చిన్న చెల్లె కొంచెం బాగా గడుసుగా ఉండేది. డబ్బులు దాని దగ్గర, నీకు దగ్గర డబ్బులు ఎక్కడ వచ్చావా అని. నేను దొరికించుకున్నాను అని. దొరికించుకోవడం, దొరకడమే, దొరికించుకోవడమే. తమ్ముడు జేబులో కొట్టేసి మొత్తం మీద దాని దగ్గర ఉన్న డబ్బులు ఎవరైనా ఇచ్చి ఉంటే నాకు ఇచ్చాను. వాడు ఎందుకు ఇచ్చేయాలని కాను, డబ్బులకి నీది నాదని ఉండదు, ఎవరికి అవసరమైతే వాడు వాడుకోవాలి అంతే. నీకు అవసరం లేదు కదా అందుకని చెప్పి నాకు ఇవని అలా పట్టుకోవాడు. అదే బేసిక్గా తన డబ్బులు కూడా అందరికీ అది చివరి వరకు కూడా ఎప్పుడూ కూడా. ఎప్పుడైనా నేను అన్నయ్య నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే హైదరాబాద్కి నేను విశాఖపట్నంలో బ్రాంచ్ మేనేజర్గా ఉండేవాడు యునైటెడ్ ఇన్సూరెన్స్లో. నాకు కారు అదే ఉండేది, అవన్నీ వదులుకుని నేను ఇక్కడ. ఎప్పుడు చేరారు మీరు? నేను జాబ్లో 78లో చేరాను. ఓకే, 78లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లో చేరాను. నేను 97కి వచ్చేసరికి బ్రాంచ్ మేనేజర్ని. యాక్చువల్లీ 97లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య వచ్చాడు. అన్నయ్య అన్నాడు, నేను ఇక్కడికి వస్తున్నాను, పాటలు రాస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి, కానీ డబ్బులు అన్నీ ఖర్చు అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు మద్రాసు నుంచి చాలా మటుకు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. అవును, ఇక్కడికి వచ్చేసినప్పుడు అన్నయ్యని పిలిచేవారు, ఎవరో ఒక నిర్మాత పిలిచేవాడు, వాళ్ళు టికెట్ వేసేవారు, ఆ టికెట్ తీసుకుని వచ్చేవాడు. గ్రీన్ పార్క్ హోటల్లో ఆయన దింపేవారు. అన్నయ్య ఒకటి రోజు 2 రోజులు ఉండి పాట కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పటికి ఎవరో వచ్చేవారు ఇక్కడ లోకల్గా. రాసిగారు మాకు రాసి పెట్టండి, మాకు రాసి పెట్టండి అనేవారు. వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదు, రిటర్న్ టికెట్ వేయమని అడిగేవాడు కాదు. అప్పుడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు అన్నయ్య ఆ డబ్బులన్నీ గ్రీన్ పార్క్ ఇచ్చేసేవాడు సంపాదించినవాడు. నేను ఇలా నాకు చెప్పాడు. నేను అదేమిటండి, ఎవరు ఒకరి కోసం వచ్చాను కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను డబ్బులు ఎలా ఆడతాను అనేవాడు. అది కాదు, ఇప్పుడు మన ఆత్రేయ గారు పెట్టిన ఒరవడు ఉంది. ఆయన మద్రాసులోనే ఉన్నా ఆయన పాట కనుక రాయవాలంటే నిర్మాత హోటల్లో రూమ్ బుక్ చేయాలి. అక్కడ ఎన్ని రోజులైనా కానీ ఆయనకి ఎన్ని రోజులు, ఇప్పుడు 3 వస్తే అప్పుడు రాస్తాడు. ఆ మధ్యతో జోకు వచ్చింది కదా, ఆయన కూర్చొని మీరు పెట్టిన హోటల్ బిల్లు పెరిగిపోతున్నది, ఇన్ని రోజులైనా రాలేదు, ఒక్క పల్లవి కూడా రాలేదు, ఈ హోటల్ చోడాలో మిమ్మల్ని పెట్టాను, ఇన్ని రోజులైనా బిల్లు పెరుగుతున్నది కానీ ఒక్క పల్లవి రాలేదంటే, నాయన చోడుల కింద పల్లవుల కింద పడదు, నీకు తెలియదు, అందుకనే రాలేదు, ఎప్పుడో వస్తుంది అన్నాడు. వెయిట్ చేశాడు. అవును, ఆయన గురించి ఏమంటారంటే ఆత్రి గారి గురించి రాయక నిర్మాతలు నేర్పించి రాసి నేర్పించాడు. ఆచార్య ఆత్రేయ గారికి అప్పుడున్నంత గ్రిప్పు, కమాండు, పాపులారిటీ, జనంలో క్రేజు సీతారామ శాస్త్రి గారికి కూడా ఉంది. ఉండేది ఉండేది అంటే ఆయనలా కూర్చొని బుక్ చేయించుకోకర్లేక తను గట్టడం ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి బాధ్యత లేదు కదా. ఇక్కడ లేదండి, హోటల్ ఎవరు బుక్ చేసేవాడు? హోటల్ మొదట ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళు బుక్ చేసేవారు. మరి వాళ్ళ పాట అయిపోయింది కదా, వాళ్ళ పాట అయిపోయిన తర్వాత 3 రోజులు 4 రోజులు వాళ్ళు పే చేసేసేవారు. వాళ్ళ పాట పట్టుకుని వెళ్ళిపోయేవారు. మిగిలిన వాళ్ళు ఇలాగొచ్చి రిక్వెస్ట్ చేసి మా పాట రాయండి, మా పాట రాయండి అంటే వాళ్ళ కోసం ఉండిపోయేవాడు. అప్పుడు వాళ్ళు కడితే కట్టాలి కట్టాలి, కానీ అది అంత లాజిక్ అన్న ఎప్పుడు చేయదు. మనం ఉంటున్నాం లాజిక్ మనం ఉంటున్నాం కదా అని. అది ఏమిటి, నేను చేస్తున్నాను ఒళ్ళు విరుచుకొని పాటలు రాస్తున్నాను, డబ్బులేమో ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులేమి ఉండేవి కాదు, డబ్బులేమి పట్టుకెళ్ళేవాడు కాదు. అందుకని పాట హోటల్ వాడు హోటల్ వాడికి అప్పించేవాడు. అందుకని నాతోటి ఇలా ఉందిరా, ఇక్కడికి వస్తున్నాను, నెలకి 15-20 రోజులు ఇక్కడే ఉంటున్నాను, పాటలు రాస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కానీ మనకేం డబ్బులు మిగలటం లేదు, నువ్వు కూడా వచ్చేస్తే ఇద్దరం కలిసి ఉందావురా అన్నాడు. సరే అని చెప్పి నేను అక్కడ రిక్వెస్ట్ ఆన్సర్ పెట్టుకుని, రిక్వెస్ట్ ఆన్సర్ పెట్టుకుంటే ఏమవుతుంది మా దాంట్లో, బ్రాంచ్ మేనేజర్షిప్ తీసేస్తారు, కారు తీసేస్తారు, అలవెన్సులు తీసేస్తారు. సరే అన్నయ్యతో కలిసి ఉండొచ్చు కదా అని చెప్పి. కనీసం మీ కారు ఇచ్చాడా అన్న? కారు కూడా
ఆయనకుందా? అసలు ఆయనకు ఆయన విచిత్రం ఏంటంటే, ఫస్ట్ హ్యాండ్ కార్ నేను కొనుక్కున్నా ఫస్ట్, ఇప్పుడు కూడా నా తర్వాత అన్నయ్య సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాడు. సినిమా కవిగా ఫస్ట్ ఇల్లు నేను కట్టుకున్నా చిన్నది, నా తర్వాత అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఉంది, ఈయన మహాత్ముడు, ఈయన లౌక్యము ప్రపంచ జ్ఞానము జగత్ ప్రసిద్ధం. మీరు అన్నట్టు ఫస్ట్ రాజమండ్రిలో చేరాడా గుమస్తాగా? అవును. ఆ చేరినప్పుడే జీతం మొత్తం ఖర్చు పెట్టేసుకొని ఎవడో అడిగాడు అని అంటే దివిసీమలో బాధితులు వచ్చారంటే జీతం మొత్తం ఇచ్చేసి మళ్ళీ ఎవరి దగ్గరకు పోయి అప్పు తీయటం, తర్వాత జీతం అంతా ఖర్చు చేసేసుకోవటం, ఇలాంటి వాటిల్లో సిద్ధహస్తుడు. కాబట్టి అప్పటి నుంచి ఆయన ఒకలాగానే ఉన్నాడు. అదే మనిషి ఇక్కడికి వచ్చిన, మీరు చెప్పిన ప్రకారం ఆయనకి సినిమా ఛాన్స్ వచ్చి పైకి వెళ్ళిపోయి హోటల్ రూములు బుక్ చేసుకొని ఆయనతో నిర్మాతలు పాట రాయించుకునే స్థితికి వచ్చిన, ఈయన మాత్రం ఆ బిల్లులు తనే కట్టే స్థితిని మాత్రం వదులుకోవాలి, మార్చుకోలేదు. అంటే అంత గట్టిగా ఉన్నాడు, డబ్బులు ధారాళంగా మందికి ఖర్చు పెడుతూనే ఉన్నాడు కదా. అసలు ఈయన ఎలా మీ మిగుల్చుకున్నాడు కొంతైనా? ఇంకా పోను ఇంకా అప్పులే, అప్పులు చేయటంలో సిద్ధహస్తుడు అప్పుల్లోనే మునిగేవాడు కదా. ఇప్పుడు కూడా అప్పుల్లో మునగకుండా కనీసం ఇల్లు అయితే ఉంది కదా శ్రీనగర్. అది ఎట్లా? అది ఒక అద్భుతం కాదు? ఎట్లా వచ్చింది అంటే అదే దానికి నేనే కారణం. ఎట్లా ఏం చేశాను? 98లో వచ్చాను, వస్తూనే ఒక సాయిబాబా టెంపుల్ ఎదురకుండా పంజగుట్టలో ఒక ఇల్లు తీసినాం. ఆ రోజులైనా ఇల్లు 6,000, నా జీతమే 15,000-20,000 ఉండే రోజుల్లో 6,000 రూపాయలు ఉండేది. ఒక 4-5 నెలలు ఉన్నాం అన్నీ. అప్పటికి ఇంకా అన్నయ్య ఫ్యామిలీని తీసుకురాలే, వస్తూ ఉండేవాడు, వెళ్తూ వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చుని రాసేవాడు. కాలక్షేపం జరిగేది, నేను మా అమ్మ ఇక్కడికి వచ్చాము. మా ఆవిడ అక్కడ ఉద్యోగం కాబట్టి ఆవిడ అక్కడ ఉండిపోయింది, వైజాగ్లో ఉండిపోయింది. అయితే నేను అనుకున్నా 6 నెలలు అయిపోయింది, 6,000 కడుతున్నాము, దీని బదులు ఏదైనా చిన్న ఇల్లు తీసుకుంటే మనం ఇంకా అదేది ఈఎంఐ గడిపోతుంది కదా అని ఉద్దేశంతో అన్నయ్యతో అన్న, అన్నయ్య ఒక ఇల్లు తీసుకున్నాము నేను చూడరా అన్నాడు. చూశాము, చూసి అక్కడ ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో ఒక ఫ్లాట్, 3-బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేశాను. అప్పట్లో అది 9,00,000 రూపాయలు బుక్ చేస్తే ఫస్ట్ 75,000 రూపీస్ అడ్వాన్స్ అన్నయ్య ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నయ్యకి ఎందుకో ఈ ఫ్లో ఆగిపోయింది, డబ్బులు రావడం. అయ్యో, దానికి ఈఎంఐలు కట్టాలి, వాడికి డబ్బులు కడుతూ ఉండాలి. ఈఎంఐల కోసం నేను ఒక 4 లక్షలు అప్పు తీసుకున్నాను బ్యాంకులో, అది నా జీతంలో కడుతూ ఉండేవాడిని. కానీ వీడికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, టైం టు టైం జూన్ లోపల కట్టాలి, డబ్బులు లేవు. లేకపోతే క్రెడిట్ కార్డులు పెట్టి పర్సనల్ లోన్లు పెట్టి మొత్తం మీద అవి సెట్ చేసేసాం. అన్నయ్యకి అప్పుడప్పుడు అలా బ్రేక్ వచ్చేది, బ్రేక్ వస్తే 5-6 నెలలు బ్రేక్. అప్పటివరకు నెల ఉండేది కాదు కదా, ఈ 5-6 నెలలు ఎలా గడవడం అనే ఉండేది. తర్వాత మళ్ళీ ఫ్లో విపరీతంగా వచ్చేసేది. అన్నయ్య యొక్క డబ్బు మీద ఇది అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, మొత్తం మా అమ్మాయి పెళ్ళికి 7-8 లక్షలు ఖర్చయ్యాను. అమ్మాయి అదృష్టం ఏమిటో, రేపు షాపింగ్కి వెళ్ళాలి అంటే రే షాపింగ్కి వెళ్ళాలా అంటున్నావు కదా, ఎంత కావాలి రాను, 50,000 కావాలి, ఎప్పటికి వెళ్ళాను వాడు. అప్పుడు వెంటనే అతనికి డబ్బులు వచ్చేసి అన్నయ్యకి, ఆ డబ్బులు ఇచ్చేవాడు. ఫలానా ఖర్చు ఉంది బంగారం కొనాలి, ఎంతో 1 లక్ష ఉంది, పట్టుకెళ్ళాను వాడు. అయితే ప్రతి నయా పైసా కూడా అన్నయ్య ఖర్చు పెట్టాడు. అన్నయ్య నేను అనేటువంటి ఉండేది కాదు. అలా 2006 వరకు అన్నయ్య ఎఫ్ఐఆర్స్ అన్నీ నేను చూశాను. ఆ చూసిన టైంలో అన్నయ్యకు 2 ఫ్లాట్లు కొని పెట్టగలిగాను. 2 ఫ్లాట్లు ఇండిపెండెంట్ హౌస్ ఎప్పుడు కొనడానికి ఇష్టపడదు. ఆస్తులు, ఫామ్ హౌస్లు ఏమి లేవు. మామూలుగా సినిమా వాళ్ళు అంటే అవన్నీ గుర్తు ఉంటాయి కదా. అంటే సినిమా వాళ్ళు రెండు రకాలుగాను వాళ్ళు ఆలోచించగలుగుతారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే లౌకికంగా ఆర్థికంగా బలపడాలనే కోరిక ఉండేది, ఉంటుంది. అన్నయ్యకి లేదు, అందరికీ ఉంటుంది. అది వదిన చెప్పినా వినేవాడు కాదు, అవన్నీ నాకు చెప్పుకునేవాడు. ఆ విధంగా 2 ఫ్లాట్లు సంపాదించుకున్నాడు. అవునండి, నేను విన్నా మళ్ళీ అందరూ అనుకుంటారు కనీసం పాటకి 1 లక్ష కనీసం తక్కువ. 3 లక్షల రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 3 లక్షలు పాట రాస్తే అన్నయ్యకి మొదట్లో చాలా కోట్లు మీ ఇంట్లో మునుగుతుంటా ఉన్నారు కదా. ఏమైనాయి అదే, ఇంకా చెప్తున్నాం కదా అన్నయ్యకి దాని మీద ఎంత వస్తున్నది ఎంత వెళ్ళిపోతున్నది అనే ఆలోచన ఉండేది కాదు. ఇంకా మేనేజర్ అంటూ ఎవరు లేడు, ఎవరు లేరు. మరి అర్థంగా మీ వదిన గారు ఆవిడ మాట పడనివాడు కదా, ఆమెకి యజమాయిష కూడా ఏం లేదు, ఏమి లేదు. మీరందరేమో తమ్ముళ్ళు. మేమే యాక్చువల్గా ఎక్కడో ఉన్నాంగా మేము 98 నుంచి వచ్చిన తర్వాత వదిలిపెట్టారండి ఆ మనిషిని. ఎట్లా ఏదో కంట్రోల్ పెట్టారు. అతి కష్టం మీద మాస్టారు టైం టు టైం వెళ్ళారు. మాస్టారు చాలాసార్లు వెళ్ళేవారు మద్రాసు. మాస్టారు ఉన్నారు కదా, అదే ఆయన అతి కష్టం మీద ఏం చేశారంటే వెళ్ళినప్పుడు ఆయన మరి చెప్పలేదా చేశారు. నాయన నువ్వు బ్రహ్మాండమైన కవి అయ్యావు కదా. అవును, వెళ్ళినప్పుడల్లా 50,000 పట్టుకొచ్చేసుకునేవారు. పట్టుకొచ్చేసి ఆ వైజాగ్లో ఒక స్థలం కొనిపెట్టారు, ఇప్పటికీ ఆ స్థలం ఉంది.
అది కూడా మా వదిన పేరు మీద కొన్నారు. అదే అబ్బాయి, నీ దగ్గర డబ్బులు ఉండవు, నీకు డబ్బులు హాసిన బాసిన ఆలోచన ఉండదు, నేను వచ్చాను కదా నాకు ఇవి అనేవాడు. సార్ ఇవాళ లేవు సార్, ఇవాళ వేస్తే వచ్చే వరకు ఉంటానని కూర్చుని అలాగ బలవంతంగా పట్టుకెళ్ళి అక్కడ ఒక స్థలం కొనిపెట్టారు. అది 90s కొన్నారు. కొన్నది ఇప్పుడు చాలా మంచి వాల్యుబుల్గా ఒక స్థలం అయింది. కాబట్టి ఆయన ఒక సప్పుడు మగుటం లేని మహారాజు సినిమా రంగంలో. సిరివెన్నెల అంటే మహా క్రేజ్ కదా. ఆయన సినిమా లేకుండా ఆయన పాట లేకుండా సినిమా వచ్చేది కదా. అంత ఉన్నా ఏం చేసినా ఆయన మొదటి నుంచి ఒకే స్థితిలో ఉన్నారు. ఒకే స్థితి ఆయనకి అసలు దాని మీద ఆలోచన ఉండేది కాదు. సరే అదృష్టం ఒక సరే, మిగతా వివరాలు ఎందుకు కానీ ఒకటి చెప్పండి, చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు ఏం పడలేదు? ఇబ్బంది లేదు, చాలా ఇబ్బంది లేదు, ఇప్పటికి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి ఆర్థికం వదిలేయండి. దీనిలో ఒక గొప్పతనం నాకేం కనపడిందంటే, మామూలుగా ఎవరైనా ఇది పెద్ద పెద్ద వాళ్ళందరి మీద ఉంటుంది, వాళ్ళు కనుక అది ఆ రంగంలోకి వస్తే రావడానికేమో అష్ట కష్టాలు పడతారు. వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఏదో రకంగా పైకి రావాలి రావాలని చూస్తారు. వచ్చిన తర్వాత ఇంకోటి రాకుండా అడ్డం కొడతారు. టాలెంట్ తనకన్నా ఎక్కువ ఉందంటే ఆ స్వాతి కిరణంలో వాళ్ళు ఎవరినో చూపించారుగా. అట్లాగే తనకన్నా ఎక్కువ ప్రతిభ ఎక్కడైనా కనపడుతుంది, వాడు ఉంటుందేమో అని చెప్పి వాడిని రాకుండా ఆపేస్తుంటారు. ఈ లక్షణం చాలామందిలో ఉంది. కానీ ఈ సీతారామ శాస్త్రి గారే కావాలని ప్రమోట్ చేశాడు కదా. అవును, ఈయన రామజోగయ్య శాస్త్రి వీళ్ళందరూ ఆయన ప్రమోట్ చేసిన వాళ్ళు. ఆయన పైకి వెళ్ళటం చూసి ఆయన గర్వపడ్డాడు. అవును, అన్నయ్య విషయంలో ఎక్సెప్షన్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది నాకు తెలుస్తున్నది. కానీ ఈయనకి ఇంకెవరు పడినా తనకు ముందున్న వాళ్ళల్లో ఏమన్నా కొంత ఆయన్ని అడ్డుకోవాలని చూడటం అటువంటి జరిగింది ఇంకేమన్నా చెప్పాడా? అసలు అన్నయ్యకి సినిమా ఫీల్డ్కి రావాలనే ఉండేది కాదు. లేదు, మాస్టర్ గారు పట్టుబట్టారు. ఎలాగైనా నువ్వు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే అన్నయ్య ప్రతిభని మొట్టమొదట గుర్తించింది మాస్టర్. మాస్టర్ ముందర మా నాన్నగారు కొంచెం గుర్తించి ఆనందించారు. ఈలోగా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మాస్టారు ఎవరైనా ఏదైనా అవకాశం కోసం పడేటువంటి అష్ట కష్టాలు ఎవరైనా పడ్డారంటే మాస్టర్ పడ్డారు. అన్నయ్య అసలు ఎప్పుడు పడ్డారు? ఆ వెళ్ళేటప్పుడు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు కూడా వెళ్దామా వద్దా అని మీమాంసలో ఉండిపోయి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. నేను మాస్టారు బలవంతంగా రైలు ఎక్కించాం. ఇప్పుడు నాకు మీ పుస్తకం చదివితే నాకు వస్తుగా అర్థమైంది. నేను ఇంత పెద్ద పట్టించుకోలే. ఈ సత్యారావు మాస్టారు, సత్యారావు ఎప్పుడు చూసినా సత్యారావు మాస్టర్ పేరు తప్ప ఇంకోటి ధనవుడు ఆయన మొదలు ఆయన ఉండాలి. ఆయన ఏదో ఆయన ఉంటేనే ఈయనకి అన్నట్టు. ఈ మాస్టర్ అంటే ఈయనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఆయనేమో స్కూల్లోనో ఎక్కడో టీచర్ అయి ఉంటాడు అనుకున్నా. కాదు, ఆయనకి ఈయనకి పెద్ద తేడా కూడా లేదు. మాకు ఆయన మాస్టర్కి మాకు నాకు 7-8 తేడా. ఆర్ఎస్ఎస్లోకి ఆయన మీ నాన్నగారు ఆయన అప్పచెప్పారు, తీసుకెళ్లారు, ఆయన ఒక దారిలో పెట్టారు అంతే. కాబట్టి ఆయన చదువుకునే స్థితిలోనే ఉన్నారు. అవును, ఆయన అప్పటికి ఇంకా. మరి ఈ మాస్టర్ ఎందుకు వచ్చింది? మీ అందరూ ఎందుకంటారు ఆయన మాస్టర్? ఆయన ఎందుకంటామంటే ఆయన చిన్నప్పటి నుంచి చాలా చాలా పవర్టీలోంచి వచ్చారు. పిల్లలు ఫ్యామిలీని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలి అనే ఉద్దేశంతో 10th ఆయన ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత ట్యూటోరియల్ కాలేజీలో టీచర్గా చేరారు. ఆ ట్యూటోరియల్ కాలేజీలోనే మా నాన్నగారు కూడా టీచింగ్ చేసేవారు. మా నాన్నగారు ఏమో ఎల్డెస్ట్, ఈయనేమో యంగెస్ట్. అందుకని ట్యూటోరియల్ కాలేజీలో ఎవరినైనా మాస్టర్ అని అంటారు కదా, అందుకని మాస్టర్. అలా మాస్టర్గా స్థిరపడిపోయింది మొత్తం కుటుంబం మొత్తానికి. ఆయన తర్వాత కూడా ఆయన లెక్చరర్గా చేశారు, వైస్ ప్రిన్సిపల్గా చేశారు, ఆ టీచింగ్లో ఇంట్లోనే ఉన్నారు. అందుకని ఆయన మాస్టర్. ఆయన ఎవరినైనా అన్నీ మీకు అంతే అండి, పూర్తిగా. సరే, అది బాగానే ఉంది. ఇంకోటి ఇప్పుడు ఇందాక పూర్ణత్వపు పులిమేరలో ఉన్నారు, ఇక మిగతా వాటి గురించి మనం ఇప్పుడు ఎందుకు ఆయన గురించి అంత అద్భుతమైన అవి బాగానే జరిగినాయి. ఈ పూర్ణత్వ పొలిమేరలో నా గురించి కూడా మీరు చెప్పారు కదా, నేను చేసిన ఆక్షేపణ ఈ మాట నేనే ఉన్నాను కదా. మరి అప్పుడు దానికి సమాధానం చెప్పుంటే సరిపోయేది కదా. ఇది పూర్ణత్వం ఎట్లా అవుతుందండి? ఇందులో చెప్పే కదా, ఎక్కడ ఉందా మీ ప్రస్తావన వచ్చిన తర్వాత నేనేమన్నానంటే, అదే ముఖ్యంగా నేను అన్నయ్యకి తమ్ముడు అవ్వడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది నాకు అని కూడా చెప్పాను. చెప్పి నాకు ఫర్మ్ బిలీఫ్ ఏంటంటే ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు. అది కాక నేను అన్నయ్యని చూసేవాడు కదా రెగ్యులర్గా. చూసినప్పుడు కొన్ని నాకు నచ్చేవి కాదు. ముఖ్యంగా ఇందాక చెప్పే కదా మనవరాలతో ఆడుకుంటూ, ఇది ఒక పరిపూర్ణ యోగికి ఉండవలసిన లక్షణాలు కావు అని నాకు అనిపించేది. పైగా నా పోలికప్పుడు శివానందమూర్తి గారితో ఉండేది. ఆయన ఎలా ఉంటారు, ఆయన బిహేవ్, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, అన్నయ్య ప్రవర్తన ఎలా ఉన్నది, ఇవి రెండు ఆలోచించి ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు ఈయన అనేటువంటి కంప్లైంట్ నాకు ఉండేది. అందుకని చెప్పి నేను పూర్ణతో పొలిమేరలోనే రాశాను తప్ప పరిపూర్ణ పురుషుడు అని రాయలేదు. ఇప్పుడు ఏమంటారు, అది ఆయన ఉన్నప్పుడు రాశారు, ఇప్పటికీ అంతేనా? అక్కడే ఆగారా, మీరు ఏమన్నా పొలిమేర దాటారు? దాటాను. ఇంతేంటే, ఇంతే దాటానంటే చెప్తాను. చెప్పండి. అన్నయ్య అంటూ ఉండేవాడు, ఒక ఏదైనా ఉపన్యాసం ఇచ్చి వస్తే అబ్బాయి చూసే ఎంత అద్భుతంగా వచ్చింది, ఎంతమంది మారిపోయారు అనేవాడు.
నేను స్కెప్టికల్గా ఉండేవాడిని. అన్నయ్య నువ్వు పాటలతోటి మాటలతోటి మెస్మరైజ్ చేసేస్తావు, చేసేసి వాళ్ళందరూ కూడా నిజంగానే ఆ క్షణంలో నిజంగానే శాస్త్రి గారు చెప్పించాలి, శాస్త్రి గారు వెనకాల సైన్యంగా వెళ్ళాలి అనే భావన కూడా వాళ్ళ వచ్చేస్తుంది. కానీ హాల్ దాటి బయట వెళ్ళగానే వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాలే బయటపడతాయి. ఇది నువ్వు ఎందుకు గ్రహించట్లేదు అని అడిగాను. అలా నిజంగా మారిపోయాలంటే నువ్వు ఒక ఉపన్యాసం తోట ప్రపంచం మారిపోవాలి కదా, ప్రపంచం ఏం మారిపోలేదు కదా అని అడిగేవాడిని నేను. అడిగితే లేదురా బీజావాపన జరిగింది, నువ్వు అన్నట్టుగా సద్యోగర్భంలాగా ఏమీ అయిపోలేదు కానీ బీజావాపన జరిగింది, డెఫినెట్గా మార్పుకి ఒక నాంది ఉన్నది, అది నా ఉపన్యాసాల వల్ల కానీ నా పాటల వల్ల కానీ నా మాటల వల్ల కానీ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక పుస్తకం వస్తున్నది కదా, ఏంటది ఇప్పుడు సురివెన్నెలకు నూలిపోగని రాశారు వాళ్ళు. ఎవరు? అభిమానులు రాశారు. వాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆ సిరివెన్నెలకు నూలిపోగని రాసిన వాళ్ళు ఒక 100 మంది వేరియస్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నార్మల్ ఇంజనీర్స్, వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్గా తయారయ్యారు. వాట్సాప్ గ్రూప్గా తయారయ్యి అన్నయ్య పాటలు మెచ్చుకోవడమే కాకుండా శాస్త్రి గారి వల్ల నేను ఈ విధంగా నేను మౌల్డ్ అయ్యాను అని ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టి నాకు నేనే తప్పు చేశాను, నేనే అన్నయ్యనప్పుడు పూర్తిగా విశ్వసించలేకపోయాను అనే ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది నాకు. బ్రదర్, ఒకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, దాని గురించి ఆయన మీరు అన్నట్టు ఆ నూలుపోగులు బొలడై ఎంతమంది 100 మంది నూలుపోగులు సమర్పించారు. ఇప్పుడు 28 మంది రాశారు. దానా వాళ్ళు బ్రహ్మాండంగా ఆ వాల్యూమ్సే వేశారు. ఆయన గురించి కొన్ని 100,000 ప్రశంసలు పండిత మనిద్దరికన్నా కూడా చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, నిష్ణాతులే తేల్చారావు. అందుకని అవి మనం అక్కల ఆయన గురించి మనిద్దరం మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు మీతో ఒక పేచి ఉంది. చెప్పండి. ఇప్పటికి కూడా మీకు ఆ డౌట్ ఎందుకున్నది? మీ అన్నయ్య మీద ఇప్పుడు ఏంటంటే మీకు అది పొలిమేర ఎక్కడ దాటారంటే వాళ్ళ జీవితాలు మౌళ్ళు చేశాడు అని వాళ్ళు ఎవరో అన్నారు కాబట్టి ఓహో ఈయన కూడా కొంచెం పూర్ణత్వం ఉన్నదని అనుకుంటున్నారంటే, మామూలుగా ఒక టీచర్లు ఇప్పుడు వ్యక్తిత్వ వికాసాలు వాళ్ళు మాట్లాడుతుంటారు చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్లు ఇస్తుంటారు, వీడియోలు చెప్తారు, వీళ్ళ వల్ల ఎంతోమంది మౌళ్ళు అవుతున్నారు. కానీ నాకు ఆ నమ్మకం లేదు. 2 మంది వెళ్తున్నారు కదా, ఇక వాళ్ళందరి వల్ల వీళ్ళు పూర్ణత్వాలు వీళ్ళకి రావు, వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వచ్చు. కానీ ఒక మనిషి మీ అన్నయ్య నా నేను ఇంతకుముందు మీరు పుస్తకంలో కూడా అన్నారు, నేనేనా మొదటి కార్డు చెప్పండి చేసింది ఏమన్నా చెప్పండి. సరే, మీరు ఏమన్నారంటే నేను మీతో ఏమన్నా అప్పుడు అన్నయ్య చనిపోయిన తర్వాత మీరు పరామర్శ చేయడానికి వచ్చారు, మీరు వదిన గారు వచ్చారు. వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత నేను మీతో అన్నా, కాశి గారు నేను ఇలా ఒక పుస్తకం రాస్తున్నాను, దాంట్లో దానికోసం సలహా సంప్రదింపుల కోసం మీ దగ్గరికి వస్తాను, దానికి పూర్ణత్వ పొలిమేరలో అనే పేరు పెట్టాను అన్న. ఎందుకంటే పూర్ణత్వ పొలిమేరలో అని పేరు పెట్టాను, మీరు నా దగ్గరికి వచ్చే సలహాలు తీసుకోవడానికి ముందే నేను మీకు చెప్తున్నాను, ఆయన పరిపూర్ణ పురుషుడు, ఆయన ఒక పని కోసం వచ్చారు, ఆ పని చేసుకుని వెళ్ళిపోయాడు, ఇంకో పని ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు, కాబట్టి ఆయన వెళ్ళిపోయినందుకు కూడా విచారించవలసిన పని కాదు, ఆయన వేరే పని కోసం వెళ్ళాడు అన్న అని చెప్పారు. అందుకని నేను దానికి కట్టుబడి ఉన్నా. మీరు కానీ మీరు మీరుదే అసలు దానికి ఎందుకు లేదు నాకు చెప్పండి. ఎందుకు లేదంటే ఊరికే ఒకసారి డిస్కస్ చేద్దాం. అవును, ఎందుకంటే ఒకటండి, నేను అన్నయ్యతో నిత్యం బతికిన వాడిని. అవును, కొన్ని రక్షణాలు కొన్ని విషయాలు నేను ఎప్పటికీ కూడా అది అన్నయ్య దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేను. ఏంటో ఉదాహరణకి ఫ్రాంక్గా చెప్పండి. ఫ్రాంక్గా చెప్తాను, ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడనుకోండి, క్లోజ్ ఫ్రెండ్ రిలేషను అన్నయ్య అంటే విపరీత అభిమానం ఉన్నవాడు, అబ్బాయి నాకు ఎప్పుడైనా అవసరమైతే ఒక 50 లక్షలు ఇవ్వగలవా అని అడిగాడు. ఎవరు? మీ అన్నయ్య. నేను అన్నాను నీకు అసలు అవసరం ఎందుకు వస్తుంది, ఫస్ట్ పాయింట్ రాదు, వచ్చిన ఎవరో ఇవ్వాలని నువ్వు ఎందుకు అనుకుంటావు, ఆ స్టేజ్ మనకు లేదు. కానీ అంటే అభద్రతా భావం ఏదైతే ఉందో అన్నయ్యకి, ఆ జీవితం మీద అభద్రతా భావం అది ఉండిపోయింది. అది ఒక పరిపూర్ణమైనటువంటి యోగికి ఉండే లక్షణం కాదు అని ఒకటి. రైట్. రెండోది ఏంటంటే ఈ పిల్లల 3 చక్కగా సెటిల్ అయ్యారు. ఓకే. వాడు సెటిల్ అవ్వలేదని ఎప్పుడు వాళ్ళ కోసం బెంగపెట్టుకుంటూ ఉండేవాడు, ఆలోచిస్తుండే. ఈ లక్షణాలు ఒకటి. తర్వాత ఏమిటంటే చెప్తున్నాం కదా మనవరాలతోటి, మనవరాలతోటి అంత ఎక్కువ ఇంకా ఎనామర్డ్ అనమాట. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఏ పిల్లలనైనా అలా చేస్తాడు. ఏమంటారు ఇంకా ఆ పిల్లంటే అందరూ మర్చిపోయాడు. మీరు వచ్చారనుకోండి, శాస్త్రి గారు చూడండి దాని మాటలు చూడండి, దాని చేష్టలు చూడండి, ఇది ఇలాగా అది ఇలాగా అంటూ ఉంటాడు. నాకు కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించింది. రైట్. 3 ఈ కారణాల వల్ల ఇంకా అంటే నేను నాకు నా స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ కన్నా రీచ్ అవ్వలేదు. 3 ఇంకా ఉన్నాయి ఆలోచించండి.
అంతే మూడు అంటూ ఇంటూ అంటూ అంటే అందుకని పెట్రోల్ ఇది కోపం లాస్ట్లో తగ్గిపోయింది. కోపం లాస్ట్లో తగ్గిపోయింది కానీ చెప్పండి ముందు అవరోషణాలని చెప్పేసి ఎలా ఉండేదంటే అన్నయ్యకి అసహనం చాలా ఎక్కువ. ఏ విషయంలోనూ కూడా చాలా భగ్గుమన్నట్టు మండుతూ ఉండేవాడు. ఏదైనా ఒక అనుకున్నది నా పుస్తకం కావాలనుకోండి ఆ పుస్తకం దొరకకపోతే చేతిలో ఉన్న పుస్తకం విసిరేసేవాడు. ఎక్కడ పెట్టింది అక్కడ ఎందుకు ఉంచారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఏం చేస్తున్నారు మీరు అందరూ ఇలా తిట్టేవాడు. అలాగే మా తాయి అంటే అన్నయ్య కొడుకు ఎక్కడికైనా తీసేదినప్పుడు పొరపాటుని పెట్రోల్ కూర పొట్టించుకోకుండా ఫుల్ ట్యాంక్ లేకుండా కనుక బయలుదేరితే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాడు అంటే చాలా తిట్టేసేవాడు. ఏరా నీకు తెలీదా నాకు ఇవాడ నువ్వు రావాలని తెలుసు ఫలానా చోటుకి వెళ్తున్నావని తెలుసు నీకు పెట్రోల్ కూడా నాకు చికాకని తెలుసు ఎందుకు వస్తున్నాడు అని సెల్ ఫోన్లు కూడా విసిరేసిన రోజులు ఉన్నాయి. రైట్ ఐదు అది అస్సలు వచ్చేది కాదు గుర్తు తెచ్చుకోండి. అస్సలు ఇతను చాలా డార్క్గా కూడా చూసి ఉండొచ్చు మీకు ఇన్నేళ్ళ అనుభవం. మెయిన్ ఇంకోటి ఏంటంటే చెప్పండి ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసేవాడు ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసేవాడు నమ్మేసి ప్రతి వాళ్ళని ఆల్మోస్ట్ బెడ్రూమ్లోకి అలౌ చేసేసేవాడు. దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డాడు. అది కొంటే నాకు నచ్చేది కాదు. కాబట్టి 100% పెర్ఫెక్షన్ లేదు అని అనుకునే. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక మనిషిగా ఈయన పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కాదు. ఒక 100% ఆదర్శ పురుషుడు ఎట్లా ఉండాలో ఉండటానికి ఇవన్నీ కూడా బలహీనతలు అంటే 100% జస్టిఫైడ్. మీకు మేము మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఎందుకంటే తమ్ముడై ఉండి కూడా ఒక పబ్లిక్ ఫేర్లో ఈ మాత్రం లుసుగు అంత గొప్పవాడే అంత చంద్రుడికి ఈ చిన్న మచ్చ లాంటివి చిన్న చిన్న నర్సులు కూడా లేకపోతే ఇంకా ఎంత పూర్ణచంద్రుడిలాగా వెళ్ళిపోయేవాడు కదా ఈ కాస్త ఎందుకు అన్నది కూడా ఉండి అది దాచుకోలేక మీరు బయట పెట్టారు. ఇంతే కదా అన్నం మీద కోపం కాదు కదా అసలు కాకుండా రైట్. అంతవరకు మిమ్మల్ని హర్షించదగ్గదే మీ నిష్పాక్షిక పరిశీలన శక్తి చేయక్కల. కానీ నా దృష్టిలో అసలు ఇవన్నీ అసలు ఇష్యూసే కావు. చాలా చిన్న విషయాలు చూసుకుని మీరు ఎందుకంటే ఇవి గనక మనుషుల్ని పూర్ణత్వాన్ని తూచే హక్కులైతే ఇదైతే ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తా. ఏమి వివేకానందుడు పూర్ణుడే పూర్ణ యోగికి మీరు పూర్ణత్వంలోకి వచ్చాడా లేదా? వచ్చాడా? వచ్చాడు. వివేకానందుడు ఇవి మీ అన్నయ్య అన్నాడే నాకు 50 లక్షలు ఇస్తావా తెగడుక్కునేవాడు. ఎవడు ఖేత్రి మహారాజా అని వాళ్ళకి వీళ్ళకి నిన్నో చేయదలుచుకున్నాను ఇవి చేద్దాం అనుకుంటున్నాను యువర్ హైనెస్ అని ఆయన కొంతమందిని అందరిమందరం కాదు కానీ ఆయనకు అద్భుతమైన పని అది ప్రణాళిక వచ్చినవాడు మహాత్ముడు కదా దానికోసం కొంతమందిని ఆయన అడగటము దానికి ఏర్పాటు చేసుకోవటము అడిగి చెప్తుందా నాకు అది అవుతుందో కాదో అని ఆందోళన పడటం ఎందుకు అంత అన్నయ్య అది ఆయనకి ఉంది అంటే ఆయనకి పర్సనల్ అభద్రత కాదుగా ఆయన అంతే ఆయనకి పర్సనల్ ఫ్యామిలీ అభద్రత ఏదైనా మీరు కరెక్ట్గా కార్బన్ కాపీలు దొరకవు ఇది ఒక అవలక్షణము అంటే ఇది ఇంకో రూపంలో అక్కడ కనపడుతుంది ఒకటి ఇంకోటి ఏంటి రెండోది పిల్లల మీద ప్రేమ అయితే శివానందమూర్తి గారు ఉన్నారు సద్గురు శివానందమూర్తి గారు మా ఆయన చెప్పేది ఏముంది పరమశివుడు నడిచే శివుడు ఆయన వాళ్ళ కొడుకు రాజశేఖర్ యొక్క సినిమా బుద్ధా సినిమా తీస్తానన్నప్పుడు దాని గురించి ఆయన దాని గురించి ఆయన వాళ్ళతో ఆయనతోనూ మాట్లాడేటప్పుడు కనుక ఆ సంభాషణలు కనుక ఎవరన్నా చూస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో ఈయనకి ఇంకా ఏమి లేదు ఆ కొడుకు ఆయన కెరీరు అది ఎట్ట చేయాలా ఏమిటి అది అనే మీద దాని మీదనే మొత్తం జీవితం అంతా దాన్నే ఖర్చు పెట్టేస్తున్నాడు అట్టగా కనబడతారు అంత ప్రేమ ఉంటుంది. తర్వాత కోపాలు అంటున్నారు ఈ కోపాలు వగైరాలు అనేవి ఇక మామూలుగా సహజ లక్షణాలే దాదాపుగా అందరికి మీరు అన్న ఇంతకన్నా ఇంక 1/10 పెట్టి హెచ్చవేసిన రామకృష్ణ పరమహంస అనేవాడు పిచ్చోడు అనుకునేవారు అక్కడ ఖాళీ మందిరంలో పిచ్చోడు అనేవాళ్ళు అందరూ ఆయనే ఆ వెంకయ్యని ఉండేవాడు ఆయనే అందరూ పిచ్చోళ్ళనే అంటారు మామూలుగా మహాత్ములు ఎవరైనా రాడు తీసుకొని కొడతారు బూతులు తిడతారు అరుస్తారు కరుస్తారు ఇవన్నీ అవలక్షణాలే అని అంటే మళ్ళీ వాళ్ళ తరఫున గుళ్ళు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒక కారణం ఉంది ఏంటంటే మనం పూర్ణత్వపు పొలిమేరలో అనుకున్నాం కదా
పూర్ణత్వం అంటే ఏమిటి? ఒక మనిషి చేయవలసిన సిద్ధి పొందటము ఇంకోటం, అదే దానికి అదే కదా ముందు అనుకున్న పూర్ణత్వం అంటే ఏంటి చెప్పండి? అంతే, అదే పర్ఫెక్ట్గా ఇంకా ఇది అల్టిమేట్. అలాగే శ్రీరామచంద్రుడు అల్టిమేట్ అనుకున్నాము, అల్టిమేట్ వ్యక్తిత్వము అనేటువంటిది పూర్ణత్వం నేను అనుకుంటాను. అనుకున్నారు, అక్కడికి చేరాలి అని అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది మాకు శివానందమూర్తి గారే చెప్పారు. ఓకే, మనం నాకు వచ్చిన పరిజ్ఞానం అంతా వారి నుంచి నేర్చుకున్నది. ఇవన్నీ క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతుండేవాడిని. ఆయన అన్నది ఏంటంటే, కంప్లీట్ 100% పర్ఫెక్ట్ ఎవడని ఉన్నాడు అనుకో, వాడు భూమి మీద ఉండలేడు. ఉండలేడు. మీరు శ్రీరామచంద్రుడు అన్నారు, సద్గురు శివానందమూర్తి గారు ఒక చెప్పారు, శరభంగ మహర్షి తపస్సు బ్రహ్మాండంగా చేసి కొండల కొద్ది ఆయన అరణ్యవాసంలో వెళ్తాడు శ్రీరామచంద్రుడు సత్యసమేతంగా. తపస్సు తపోరాశులు పెరిగిపోయి బ్రహ్మాండంగా చేయి ఏం చేయాలో తెలియదు అనుకున్న టైంలో ఆయనకి ఒక చిన్న కోరిక ఒకటి, ఎందుకంటే ఆయన కోరాల్సింది ఏమీ లేదు. అందుకని అవన్నీ వేస్ట్ అయ్యి ఫిక్స్డ్ మీ డబ్బులు ఇందాక అన్నారే, డబ్బులన్నీ మీ అకౌంట్లో ఉన్నాడు, ఆయన అకౌంట్లో బ్రహ్మాండంగా ముడిపోయినాయి. తర్వాత రాముడు వచ్చాడు, అయితే ఆయనకు ఒక కోరిక మిగిలిందట. మా ఇది ఎక్కడ నేను వేరే పుస్తకాలు చదవాలి, ఓన్లీ శివానందమూర్తి గారు చెప్పారు. ఇక ఋషివాకు కాబట్టి ఇక మనకి ఈ పుస్తకాలకు అది ప్రమాణం. ఆయనకి ఏమిటంటే, భగవంతుడు మనిషి రూపంలో వచ్చి రోడ్ నేల మీదకి వచ్చినప్పుడు తన ఈశ్వరుడు, సమస్త జగత్తుని తనే ఉద్భవం అన్నీ అవి ఎరుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఒక దీనిగా ఉంటే వాడికి ఆ ఎరుక ఉంటుంది కదా మామూలుగా. తనను తాను మర్చిపోయి మామూలు మనిషిలాగా ఎలా ఉండగలడు? ఎంత ఉన్నా అది నేను దేవుణ్ణి అనేది తెలుస్తూనే ఉంటుంది కదా. దేవుణ్ణి అని తెలిసినప్పుడు మళ్ళీ ఈ వేషం ఎట్లా వేయగలడు, అసలు ఎలా ఉంటాడు అని అనిపించిందట. ఒక్క కోరిక మిగిలిందట. ఓకే, ఎవరికి? శరభంగ మహర్షి. ఓకే, శ్రీరాముడు వచ్చాడు, వచ్చిన తర్వాత దండం పెట్టారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన అన్నట్ట, నేను ఇన్ని తపస్సు ఇక కొండల్లాగా మిగిలిపోయినాయా, ఇవన్నీ ఈ పుణ్యమంతా ఎవరికి చేయాలనే ఉండేది నాకు లేదు, ఇవన్నీ వేల సంవత్సరాలుగా చేస్తున్నా, ఇగో ఇదంతా నీకు ఇచ్చేస్తావు అనుకుంటున్నాను, నీకన్నా ఉత్తముడు నాకేం కనపడలేదు, తీసుకోమన్నట్ట. కోరిక జస్టిఫైడే కదా. ఆయన అన్నట్ట, క్షత్రియుడికి ఇచ్చే అధికారమే కానీ తీసుకునే అధికారం లేదు, తీసుకోవడానికి ప్రతిగ్రహణం అధికారం లేదు కదా, ఇవ్వటమే తప్ప. నేను దశరథనందనుడిని, రఘువంశ క్షత్రియుడిని నేను ఎట్లా తీసుకుంటాను మీ దగ్గర అన్నట్ట. అంటే ఆయన దండం పెట్టి నాకు అర్థమైంది, నా సందేహం తీరింది అన్నట్ట శివానందమూర్తి గారు చెప్పారు. అంటే దేవుడే, భగవంతుడే అని అనుకుంటున్నాడు, కానీ ఆ భగవంతుడు ఏమనుకుంటున్నాడు, నేను ఫలానా దశరథుడు కొడుకునయా, మాది క్షత్రియ కులం అయ్యా, మా కులానికి ఇది ఉంది కదా అని చెప్తున్నాడు. తెలిసి అంటాం కాదు, కంప్లీట్గా మాయలో పడి కూడా ఎలా ఉండగలడో చూశాడు. అలా మామూలుగా మనల్ని చూసే పద్ధతి మన సద్గురు శివానందమూర్తి గారిని వీళ్ళని ఆయన మాకు నేర్పి ఆయనకు చూపించిన దారి చూపించే దృష్టికోణాలను బట్టి కాస్తో కూస్తో నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఈ విషయంలో అన్నయ్య కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఏమన్నాడు? శ్రీరామచంద్రమూర్తికి ఆయన గురించి ప్రతి వాళ్ళకి తెలుసు, ఈయన భగవంతుడిని, హనుమంతుడికి తెలుసు, లక్ష్మణుడికి కూడా ఏదో టైంలో తెలుసు, సీతమ్మవారికి కూడా తెలుసు, కానీ ఆయనకి తెలియకపోవడం అనేది నిజము. ఎందుకంటే ఆయనకి తెలిసి ఉంటే ఆ బ్రహ్మ యొక్క వరం పూర్తిగా అమలు జరగదు, బ్రహ్మ అబద్ధం చెప్పినట్టు అవుతుంది. నరుల వల్లనే నీకు రావణుడికి మరణం ఉంది కాబట్టి ఈయన 100% నరుడే అయి ఉండాలి, అందుకని ఆయన ఎప్పుడూ నరుడుగానే ఉన్నాడు. దాన్ని చూడండి, దీనికన్నా అక్కడ అది ఆ వివరణ ఇస్తుంది. భగవంతుడు హరుడే, నరుడే కాదు, నరుడు కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అలాంటప్పుడు ఈ మనిషి మరి ఆయన భార్య పోయింది అని అంటే కనపడలేదు అంటే ఓ సీత సీత లబలబలబలబలాడాడు. అదేంటే మీకు మామూలుగా మామూలుగా ఏడుపు కాదు, ఆ దుఃఖం మామూలు దుఃఖంగా చూస్తే ద్రవించిపోతుంది ఎవరికైనా ఆయన ఆయన పడ్డ క్షోభ. మరి ఎందుకు పడాలి? ఆయన దివ్యదృష్టి తెలియదా? ఇవి అక్కడ ఉన్నదే కూర్చుంది, కళ్ళు తెరిస్తే తల్లి నిమిషంలో వస్తుంది కదా. నరుడుగా పడ్డాడు అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఉంటాయో ఇక్కడ ఉన్న బలహీనతలు వగైరాలు అన్నీ వాళ్ళు
ఉంటాయి చేస్తారు. అందుకని ఈ ఆచరణను బట్టి వాళ్ళు ఎవరు అన్నది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నది మనం అంచనా వేయలేము. అందుకనే నేను అది ఒకటి ఒకటండి. రెండవది ఏంటంటే మీ అన్నయ్య, మీ అన్నయ్య నాకు నేను నిజానికి అంత పెద్ద స్టడీ చేయాల. మీ అన్నయ్యని చాలా ఏళ్ళు ఇప్పుడెక్కడ 92లో కావచ్చు, 92-93 అంట చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? అదే తిరుపతిలో కలిశాను, కలిసి ఆయనకి గంగా అది మన ఇది వినిపించాను, గంగావతరణము లేకపోతే గంగావతరణం అంటున్నా, మీరు అసలు ఇక్కడ ఎందుకున్నారని అడిగాను. ఏది సినిమా ఫీల్డ్లో ఉన్నాయి అన్నారు ఆయన అప్పటి నుంచి. ఆ మాట నాకు కూడా చాలాసార్లు చెప్పాడు, ఏదో సభల్లో కూడా చెప్పాడు. అది 90లో కలిసా అంటే ఇప్పుడు 34 ఏళ్ళ కింద. ఆయన అప్పుడప్పుడే సినిమా ఒకటే సినిమా వచ్చిందో మరి సినిమాలు వచ్చాయి, 300 వచ్చాయి అప్పటికే. అప్పుడు కింద తిరుమల కాదు, మీ పుస్తకంలో కూడా రాసినట్టున్నారు, అదే కింద తిరుపతిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వైఎస్ఎం శర్మగారు అని ఉండేవాడు తిరుమల మొత్తానికి. ఆయన ఇంట్లో ఆయన నన్ను పిలిచాడు, శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారు వస్తారు, మేమందరం కూర్చొని మేము కాలక్షేపం చేస్తున్నాం, అప్పుడు ఆయన వస్తున్నాడు అని ఆయన ఇన్వైట్ చేశాడు. అప్పుడు ఈయన వచ్చాడు, వచ్చినప్పుడు వినిపించాడు క్షీరసాగర మదనం. క్షీరసాగర మదనం కదా, కరెక్ట్. విన్నా చక్కగా చల్లటి పూట విన్నలా అని నేను ఒకటే అడిగా, ఇంకా ఏం చేస్తున్నారు సినిమాల్లో అన్న, సినిమాల్లో ఎందుకున్నారు అని అడిగా. అప్పుడేం మాట్లాడలేదు కానీ తర్వాత చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు, ఆ ప్రశ్న నన్ను వెంటాడింది అన్నాడు. సరే అప్పటి నుంచి ఉన్నా పెద్దగా పట్టించుకోలే. 30 ఏళ్ళు నేను ఎడిటర్గా ఆయన కలిసినప్పుడు నేను 2 ఏళ్ళకి చీఫ్ ఎడిటర్ అంతే, అప్పుడే నేను డిప్యూటీ ఎడిటర్గా ఉన్నా. పత్రిక మా పత్రికల్లో రాయమని కానీ 2-3 సార్లు అడిగినట్టు ఉంది కానీ ఆయన పట్టించుకోలేదు మహానుభావుడు, నేను పెద్దగా అడగలేదు. తర్వాత ఎప్పుడో కలవటం, దీనికి మా గురువుగారి సందర్భాల్లో కలవటం, తర్వాత పెద్దగా సంపర్కం ఎక్కువ లేదు. లేకపోయినా ఆయన గురించి పెద్దగా ఆలోచించేది కూడా తక్కువే నాకు, ఎందుకంటే ఎవరి వ్యాపకం వారిది, ఎవరి రంగం వాళ్ళది, ఎప్పుడన్నా కలిసినప్పుడు అని అనుకుంటామే. సరే తిరుపతిలో కలిసిన తర్వాత కూడా సంబంధాలు ఉన్నాయి. 98లో అనుకుంటా మా హస్తినాపురంలో ఇల్లు కట్టాం నాగార్జున సార్, మీరు కూడా వచ్చారా? రాత్రి గృహప్రవేశం, రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అంటే ఈయన ఈ మహానుభావుడు రావడానుకున్నా, నేను కూడా వచ్చాడు. మీరు వచ్చి గబగబా వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చారు, మీరు వచ్చి అది చూసుకొని వెళ్ళి మళ్ళా పొద్దున వచ్చాడు. గురువుగారు వస్తే శివానందమూర్తి గారు పాద పూజ అప్పటికి రయ్యారు అనుకుంటా, తర్వాత వచ్చి ఆయన కవితా గోష్ఠి కూడా చేశాడు కూర్చుని, యనమల రామచంద్రుడు రామకృష్ణుడు గారు వాళ్ళు వీళ్ళు మాడుగుల వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. సరే అప్పుడు అది ఉన్నది. తర్వాత మీ నాన్నగారి పుస్తకం నేనే అధ్యక్షత వహించాను, దానికి పిలిచాడు పాపం ప్రత్యేకంగా. గురువుగారికి చేశాను కదా గురువందనం చేశారు అవును, అప్పుడు పక్కనే ఉన్నారు. అట్లా ప్రతిదీ అన్నింటిలోనూ కలిసిమెలిసి మాట్లాడటం చేయండి, మనం అందరం కలిసి. మీరు వచ్చారా కాశీ వెళ్ళాము? నేను గురువుగారితో పాటు ఆయన శ్రీమతి నేను అన్నయ్య ఒకసారి వెళ్ళాం, కానీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము అందరం కలిసి అన్నయ్య 2-3 సార్లు వెళ్ళాడు, నేను ఒకసారి వెళ్ళాను. అప్పుడు అట్లా చాలా సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి. మాట్లాడుకోవటము, ఫోన్లలో చేయటం చాలా ఆప్తున్నాను. ఆ పుస్తకాలను బాగా మెచ్చుకునేవాడు ఆయన. మీ పుస్తకాలు అంటే విపరీతమైనటువంటి ఇష్టం. మామూలు ఇష్టం కాదు, చివరి వీడియో ఆయనది నా గురించే చెప్పాను, చెప్పాను నేషనలిస్ట్ హబ్ కాంక్లేవ్లో చాలా అసహనంతో కూడా చెప్పాడు. మీరు ఊరికే శాస్త్రి గారు రాశారని పుస్తకాలు పెట్టుకోవడం కాదు, చదవండి, ప్రతివాడు చదవాలని. అయితే 150 కోట్ల మంది రావాలంటే లేకపోతే నన్ను చంపేయాలి. ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు, గొప్పగా చెప్పాడు ఆయన నా గురించి. నేను కొంచెం విమర్శించాను, అంత అగ్రెసివ్గా ఎందుకు చెప్పడము, ఎందుకు శత్రువులను చేసుకోవడం అంటే లేదు చెప్పాల్సిన అవసరం ఉంది అన్నాడు. అది అది ఆయన మహత్వడు, అది వదిలేయండి. ఇన్ని చేసినా తర్వాత మేము ఎన్నోసార్లు కలిసాం, ఫోన్లు చేసి నా దగ్గరికి వస్తాడు, నేను ఇంటర్వ్యూ చేద్దామనంటే నేను వస్తే నేను ఇక్కడ చేస్తాను అంటే, కాదు కాదు నా దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది నేనే చేస్తాను నేనే నిర్ణయించి చెప్తా అన్నాడు. చెప్పమన్నా ఆయన చెప్పలా, ఏ ఆ ఇంటర్వ్యూ కాల. తర్వాత పుస్తక విధం బ్రహ్మాండమైన సభ ఒకటి సినిమా ప్రముఖులందరినీ కలిపి ధర్మాన్ని రక్షణకి వాటికి మన తనికెళ్ళ భరణి వాళ్ళని చేసి ఒక సభ పెడతా నేను, చిన్న సమావేశం నా దగ్గరే, మీరు మనం కలిసి ఆలోచిద్దామని అనుకున్నా. చాలా ప్రణాళికలు వేసాము, ఉండేవాడి బాగా ఏమీ కాలేదు. నా పుస్తకాల కోసం ప్రత్యేకంగా అడిగేవాడు, తీసుకుందామని చూసేవాడు.
అట్లా ఆప్యాయత అన్నీ ఉన్నాయి. ఉన్నా ఎందుకో మన ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు వీటిల్లో పడి నేను గమనించ, మీ పుస్తకం చూసిన తర్వాత నాకు ఈయన గురించి నాకు కొత్త కోణం అర్థమైంది. అది మీకు చెప్తాను నేను. సరే, ఇప్పుడు నాకు నేనేది మిమ్మల్ని క్వశ్చన్ చేయటం లేకపోతే ఆన్సర్ చేయటం కాదు, ఇది కరెక్టా కాదా చెప్పండి. నాకు సమాచారం ఇచ్చింది మీరే, ఇది ఎవరు ఇవ్వాల. ఏమిటంటే మీరు యోగి పుత్రుడు యోగి అని అన్నారు, అంటే ఈయన యోగి అనేది. దీనికి ఇంకోటి ఏంటంటే మీ నాన్నగారు ఆయన గురించి వర్ణించేది మహాత్ముడు 40 సంవత్సరాల కల్లా ఆయన గురించి చాలా, ఆయనే చెప్పాడు కదా మీ అన్నయ్య ఆయనకు అసలు ఏ విధమైన పేరు ఇది ఉనికి ఎవరికి తెలియని అతి సామాన్యంగా బతికినటువంటి అని చేసినటువంటి ఎవరికి ఏమిటి, చాలా నార్మల్ లైఫ్, బ్రహ్మాండంగా అందరినీ తర్ఫీది ఇచ్చారు శాస్త్రాలు భాషలు. ఆయన 40 సంవత్సరాల్లోనే, మీ నాన్న గురించి ముందు మాట్లాడదాం, 40 సంవత్సరాల వయసు బతికింది అంతే. ఆయన ఏమైంది, ఎందుకు పోయారు చివరిలో ఆకస్మికంగా? ఏమైంది ఆయనకి? కార్డియాక్ అరెస్ట్ అండి. అప్పుడు అంతకు ముందు రోజు ఎన్నాళ్ళుగా అస్వస్థత ఉన్నది? అసలు అస్వస్థత ఒకరోజు కూడా లేదు. లేదు, ఆ రోజు కూడా ఆయన పేషెంట్లకు మందులు కొనడానికి వైజాగ్లో హోమియోపతి షాప్కి వెళ్ళారు. ఆయన హోమియోపతి డాక్టర్. అవును, పేషెంట్స్కి వాళ్ళే ఇస్తారు కదా మందులు, అయిపోయి కొనుక్కోవాలని చెప్పి చాలా మందులు స్టాక్ పెట్టుకోవాలని చెప్పి మందులు కొనడానికి హోమియోపతి షాప్కి వైజాగ్ వెళ్ళారు. మేము కాకినాడలో ఉండేవాళ్ళం. ఆయన ప్రతి వారాంతంలోనూ అనకాపల్లి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవారు, అనకాపల్లి వెళ్ళి పేషెంట్ చూసుకునేవారు. ఆ రోజు సెలవు వచ్చింది సోమవారం నాడు. కానీ ఆ రోజు కాలేజ్ డౌన్లో, వైజాగ్ కాలేజ్ డౌన్లో ఆ హోమియోపతి షాప్ ఉండేది. ఆ షాప్కి వెళ్ళి హనుమన్ హోమియో హాల్ అని వెళ్ళి గుమ్మ ఎక్కుతూ హార్ట్ అటాక్ వచ్చారు. అవునా? ఇంతకు ముందు ఎక్కడ ఇప్పుడున్న లక్షణాలు ఉన్నాయా? లేవు, మాకు తర్వాత ఒక ఏడాదిన్నర తెలిసింది. ఆయనకి హ్యాడ్ హార్ట్ అటాక్ అని స్మాల్ టైప్ ఆఫ్ అటాక్ వచ్చింది. ఆయన దాన్ని కావాలని ఇగ్నోర్ చేశారని తర్వాత తెలిసింది. వచ్చింది చివరి క్షణం వరకు యాక్టివ్గా ఉన్నవారు. 100% యాక్టివ్. ఆయన 40 ఏళ్లకే ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడాడు అన్నారు. ఆయనే సంస్కృత విద్యాపీఠాల్లో ఏం చదువుకోలేదు. చాలా మామూలు లైఫ్. మరి ఫ్రెంచ్ భాష, ఈ భాషలో ఏవో భాషలు కూడా నేర్చుకున్నాడు అన్నారు కదా. ఆయన ఏదో చిన్న టీచర్ ఉండి క్రిస్టియన్ అన్ని సబ్జెక్ట్స్ బ్రహ్మాండమైన ట్యూషన్లు గీసాలు అందరికీ చెప్పటం వాటిని నేను చేశాడు కదా. ఆయన ఆయనకి మీరు చెప్పినటువంటి లక్షణాలు, ఇన్ని విద్యలు, ఇన్ని భాషల పాండిత్యాలు, ఇంత ఇది ఒక 40 ఏళ్లలోనే ఉండటము అనేది ఆ ఒక్క జన్మలో కన్నా ఆయనలో ఒక స్వతసిద్ధమైన పూర్వజన్మ నుంచే వచ్చినటువంటి ఒక ఏదో సంస్కారాలు చాలా గొప్పగా ఉండి ఉండాలి. అంతే కదా, అంతే అండి. ఎందుకంటే అవస్థ పడుతూనే ఉన్నాడు కదా, అనుమానం ఏమీ లేదు. తర్వాత ఆయన ఈ మీ సత్యారావు మాస్టర్ చదివిన తర్వాత ఇంకోటి ఏమంటే పొద్దున్నే సీతారామ శాస్త్రి గారిని ఆయన సత్యారావు గారికి అప్పచెప్పి ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ శాఖలకు పంపించాడు. మా వాడికి దేశభక్తి నేర్పించండి, పాటలు నేర్పించండి, అది చేయండి అని. ఆయన చేయొచ్చు, సనాతన ధర్మం అంటే బ్రహ్మాండంగా ప్రాణం ఇచ్చేవాడను. అయినా మీ ఇద్దరిని ఆర్ఎస్ఎస్కి పంపించారు. ఆయన ద్వారా ఒకరికి సంస్కారాలు అబ్బినాయి. తర్వాత ఈయనను కూర్చోబెట్టి మాట్లాడాడు. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ ఆయన మీ నాన్నకి ఇప్పుడు మీ అన్నయ్య గురించి మీరు ఎట్లా అంటున్నారో ఆయనలో కూడా ఇట్లాంటి బలహీనతలు ఉంటాయి. కొడుకుల కోసం ఏ చేయకపోవటం, బెంగెట్టుకోవటాలు, ఫీల్ అయిపోవటాలు, మరీ సూపర్ సెన్సిటివ్ ఉంటాలో, ఇవన్నీ ఉన్నాయి. ఉండేవి అనేకనే ఎక్కువ ఉన్నాయి. అవును, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్నా ఆయన చెప్పిన విషయం కానీ ఆయన ఇచ్చినటువంటి శిక్షణ కానీ, ఇప్పుడు ఈయన పెళ్ళి చేసుకుంటే నా పెళ్ళాన్ని పెంచడానికి మీరెవరు, నా పెళ్లి చేసుకుని నేనేరా మీరా అంటే కాదు, నాయన పెళ్లి చేసుకుని అందరికీ సంబంధించిందే, నీకు పెళ్ళని రావటం ఎంతో వీళ్ళకి ఆ వదిన వస్తుంది, ఇంటికి కోడలు వస్తుంది, మొత్తానికి సమాజానికి కుటుంబం ఏర్పడుతుంది, ఇట్లా చెప్పారు. అంటే మొత్తం కుటుంబ వ్యవస్థ మీద ఎంత చిన్న విషయాల్లో చెప్పారండి. ఈ రకంగా చెప్పి ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆయన మాట్లాడినప్పుడు దీనిలో కూడా ఒక సాధకుడు, ఒక ఇద్దరు సాధకులు మాట్లాడినట్టే ఉన్నది ఆయన తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. అవును, అంటే ఒక తెలియకుండానే ఒక రకమైన ఒక ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. అవును, ఆ యోగి 40వ ఏట వేరే ఏ కారణము లేకుండా ఈయన నిష్క్రమించాడు. అవునా? అవును. ఆయన ఉన్నంత వరకు, ఆ యోగి ఉన్నంత వరకు ఈ సీతారామ శాస్త్రి
ఎప్పుడు ఆ సంవత్సరం పోయింది ఆయన? 77 అండి. 77. మీ అన్నయ్య మొదటి కవిత్వం ఎప్పుడు రాశాడు? 76 ఆ ప్రాంతంలో రాశాడు. 77. ఎందుకంటే సత్యారావు గారు చెప్పిన దాని ప్రకారము ఆయనకి జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడో బయటకు వచ్చి పెరవల మీద వచ్చినప్పుడు యోగి గారు పోయినట్టు తెలిసింది. వీళ్ళని పరామర్శించాను. వీళ్ళని చూసి నాకు చాలా దుఃఖమైంది. అవును, ఎలా చేస్తారా అని. మనవాడు ఇప్పుడు మీ అన్నయ్య కేసు చూడండి. అప్పుడు ఉద్యోగం ఉన్నది, ఉన్నటువంటి తండ్రి పోయాడు. ఈయన అప్పటికే జయప్రదంగా అప్పులన్నీ చేసి మంచిగా పీకల దాకా నష్టాల్లో మునిగాడు. మీకు విపరీతమైన అప్పుల్లో ఉన్నారు మీరు. అది మామూలుగా ఎవడైనా చితికిపోయే పరిస్థితి. చితికిపోయిన ఆయన ఇగో ఇవన్నీ ఎక్కడ సర్దుకుంటాను, కొత్తగా పెళ్ళైన దానికి పెళ్లి కాలేదేమో. అప్పుడు పెళ్లి కాలేదు. ఓకే, కాకపోయినా ఈ సంసారం అంతా ఎట్టేయాలి, ఈ ఆర్థిక ఇబ్బందుల్లోంచి ఎట్టబడ. ఎందుకంటే ఈయన మించిన వాడు వాళ్ళ నాన్న. ఆయన ఏమి వెనక ముందు ఏమీ లేకుండా అప్పులు బాగా పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన అట్లాగే ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఎలా చెయ్యాలా అని కింద మీద అవుతూ ఆయన పడుతున్న అవస్థలు బాధలు చూసి దూరం నుంచి చూసే సత్యారావు మాస్టర్కే హృదయం ద్రవించి తలడిల్లిపోయే స్థితిలో ఇంకా ఏ విధంగానూ బుర్రలు పనిచేయకుండా ఈ తిండికి రేపు ఇల్లు కట్టడం గురించి అప్పులోళ్ళని కట్టుకోవడం గురించి ఆలోచించాల్సిన టైంలో ఆయన ఏమన్నాడంటే అప్పుడే ఆయనలో కవితావేశం ప్రచురించింది అన్నాడు. విపరీతంగా ఉన్నాడు అంటే అకార్డింగ్ టు సత్యారావు మాస్టర్ మీ నన్నయ్యలో కవితాశక్తి మీ నాన్నగారు పోయిన తర్వాత వచ్చింది, మొదలైంది. అంటే యూనివర్సిటీ వచ్చినప్పుడు బాగా ఎక్కువైంది. అంటే అన్నయ్య కవితలు ఒకటి రెండు అన్న నాన్నగారు చూశారు. చూసి ఆయన ఒక మాట అన్నారు, ఒరే నన్ను నాతోటి నువ్వు ఏ విషయంలో పోటీ పడినా నెగలేకపోయేవాడివి, కేవలం కవిత్వం సంగీతం విషయంలో ఇవి రెండు నాకు రావు. నేను 100 పద్యాలు చందోబద్ధంగా చెప్పగలను, అందులో కవిత్వం ఉండదు. ఉండదు కానీ నువ్వు కవిత్వం చెప్పావు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత విపరీతంగా పెరిగింది. ఆ పెరగటంలో కూడా ఏంటంటే కవితాశక్తి రావడం. క్షీరసాగర మధనం అప్పుడే కదా ఆయన రాసింది, అందులో ఎంత ఉన్నదండి? కంప్లీట్ వేదాంతం ఉంది. అంత వేదాంతమే కదా, 100%. ఆయన మీ అన్నయ్య మాట్లాడింది రాసింది చెప్పింది అంత వేదమే. వేదసారమే. అవును, జగమంత కుటుంబం అన్నది ఏకాక జీవితాన్ని ప్రతిచోట చేసేది అదే కదా, వేదాంతం చెప్పేది అదే కదా. యు హ్యావ్ టు బి యువర్ ఏ లోనర్. దాన్ని ఆ రకంగా కవితాత్మకంగా చెప్పి ఈ వేదాలు ఉపనిషత్తులు మిగతా వాళ్ళు ఇవన్నీ చెప్పటం వల్ల మామూలుగా జనాలకు ఎక్కదు కాబట్టి ఇందులో ఏదైతే ఋషులు చెప్పారో ఏదైతే సనాతన ధర్మమో ఆ సనాతన ధర్మం సారమంతా పెట్టి పాటల రూపంలో పాపులర్ సాంగ్గా పెట్టాడు. పెట్టాడు డెఫినెట్గా, చాలా పెద్ద సర్వీస్. ఇది బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ మీ అన్నయ్య చేసింది. 100%, అందులో డౌట్ ఏమి. ఈ కంట్రిబ్యూషను చేయటానికి ఈయనలో ఇది ఒక రకమైనటువంటి ఒక మిషన్తో వచ్చినటువంటి యోగశక్తి అని మనం ఎలా చెప్పగలమంటే, ఎవడైనా ప్రొఫెషన్లో పైకి వెళ్ళిన తర్వాత వాడి రూల్స్ వాడు ఫ్రేమ్ చేస్తాడు అంతే కదా. నువ్వు ఇదవది ర్యాట్ రేస్, ఆ సినిమా ఫీల్డే ఒక చెత్త, అందులో అన్నీ చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక కొత్తగా వచ్చిన వాడు పైకి ఎదగాలంటే ఎన్ని అవమానాలు ఎన్ని ప్రతిబంధకాలు ఇవి ఉండాల్సిన టైంలో ఎవడో కొద్దిగా ఫుట్ హోల్డ్ దొరికితే చాలరా నాయన, నా పేరు తెలిస్తే చాలు, నాలుగు డబ్బులు వస్తే చాలు అనుకున్న టైంలో మీ వాడు అప్పుడే రూల్స్ ఫ్రేమ్ చేశాడు. అవును, నేను అశ్లీలం రాయను, అంగాంగ వర్ణనలు చేయను, అది చేయను, నాకు నచ్చిందే రాదు. ఈయనవడండి చెప్పడానికి, హౌ డేర్ యూ డూ దట్ అనేటువంటి ఇది అన్నా. అంటే అది ఎంతటువంటి ఆత్మవిశ్వాసం, నిజంగా బతికి పట్టగట్టారా ఈ ఫీల్డ్లో పైకి రావాలన్న వాడు ఎవడైతే అండు కదా అండు. ఇంతకుముందు ఇంతకన్నా పెద్ద కవులు ఉన్నారు, గొప్ప కవులే ఉన్నారు. వేమిటూరు సుందరరామూర్తి గారే సామాన్యుడు కాదు. ఆయన రాసినటువంటి కిరాతార్జనీయము ఇటువంటివి ఉన్నాయనంటే ఇక మామూలుగా అప్పుడు శ్రీనాథుడు ఆయన బ్రహ్మాండంగా అసలు చాలా గొప్ప విపరీతమైన గౌరవం ఆ కవిత్వం మీద. కవి అయినా అలాగే శ్రీశ్రీ ఆరుద్ర ఆత్రేయ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది మహాత్ములు ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ దిగ్గజాలే. వీళ్ళందరూ ఒక ఏదో ఒక విషయంలో సీతారామ శాస్త్రి కన్నా ఒక మెట్టు పైన ఉంటారు ఉన్నవాళ్ళే. అందులో డౌట్ ఏం లేదు. అందులో అంత ఆల్ టైమ్ గ్రేట్ సీతారామ శాస్త్రి అంటే మనం పిచ్చోళ్ళం ఉన్నాం కాదు. అయినా వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప రచనలు ఎంత కవితలు ఎంత కవితావేశాలు ఉన్నా మహాప్రస్థానం రాసిన కవి లాంటి వాడు కూడా అన్ని రకాల కవిత్వాలు రాశారు, పాటలు రాశారు కదా.
మేము ఇవి రాయము ఇవి రాయము అని ఎవరన్నా చెప్పాడా? చెప్పలేదు. వీటూరు సుందరరామమూర్తి గారు కూడా రాశాడు, ఆరేసుకుపోయటం పారేసుకోవటం ఇట్లాంటివని. ఆయన అవి ఎట్లా రాశాడో ఇవి సరస శృంగార మామూలు ద్వంద్వార్థాలు కూడా రాసిస్తాడు. కానీ రాయకుండా నిలబడిన ఏకైక కవి ఈయనే కదా. అది మొదటి నుంచి, అది మొదటి నుంచి ఉన్నాడు. అది అంటే ఒక నిష్ట ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆధ్యాత్మిక శక్తి అయితే వస్తుంది, కానీ విరాగి కాబట్టి వచ్చింది కాదు కదా. విరాగి అండి, అందులో ఒకటే విరాగి. విరాగి కాబట్టి విరాగి అయిన వాడు. తర్వాత ఇంకొకటి, మీ ఆయన ఏమన్నాడు, మీ నాన్న మా నాన్న పోలేదు నాతోనే ఉన్నాడు, నేను అనుక్షణం ఆయనే అనుభవిస్తున్నాను, నర నరం కణ కణంలో నేను ఫీల్ అవుతున్నాను అన్నాడు కదా. అటువంటి ఆయన ఒక తండ్రి యోగశక్తి ఉన్నవాడైతే ఆయన ఉన్నది మీకు అర్థమవుతుంది. ఆయన 40 ఏళ్ళకే అన్యాయంగా వేరే కారణం ఏమీ లేకుండా నిష్క్రమించిన తర్వాత, బతుకు పెట్టాల్సిన పరీక్షలన్నీ పెట్టిన తర్వాత ఈయన ఉన్నటువంటి పాపులారిటీ మామూలుగా రాలేదు కదా. ఈయనకు వచ్చినంత ఖ్యాతి, సిరివెన్నెలకు వచ్చినంత ఖ్యాతి, ఇంత ఫాన్ ఫాలోయింగ్ వగైరాలు అంటే అన్నీ కలిసి వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇవన్నీ రావటం అన్నీ ఉన్నాయనుకోండి, కలిసి వచ్చిన ఇంతకుముందు ఏ సినిమా కవి కూడా లేనటువంటి అంతటి గొప్ప శిఖరాలు అందుకున్నాడు, కీర్తి శిఖరాలు. అదే నేను గమనించానండి. గమనించి ఇది ఏమిటి అన్నయ్య, కేవలం కవిత్వం వల్ల ప్రతిభ వల్ల అలా ఏడా, ఇక్కడ వెనక ఉన్న శోధక శక్తి ఒకటి ఉన్నది కదా. అవును, అది ఆయన భారతీయత, ఆయన దేశము ధర్మము. మా శివానందమూర్తి గారు ఏదైతే మాట్లాడారు అదే మాట్లాడారు, అవే ఈయన పాటల రూపంలో చెప్పాడు. ఏదైతే వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయో అందుకనే ఆయన నా పాటలు ఈ సినిమాలు ఈ ట్యూన్లు సినిమా సందర్భాలు సంగీతాలు ఏమీ లేకుండా దానింతది నిలబడ్డా నిలబడాలి అని అనుకుని దానికోసం కష్టపడ్డాడు కదా. తర్వాత ఇంకోటి, మీ అన్నయ్యకి వీరాభిమానులు ఉన్నారు కదా బోలెడు మంది, మీ దృష్టిలో మీ అన్నయ్యకి మొత్తం అందరిలోకి వీరాభిమానులకల్లా నెంబర్ వన్ వీరాభిమాన్ ఎవరు అంటే ఎవరిని చెప్తారు మీరు? అంటే నేనైతే మా వెంకట్ కొండ అని ఉన్నాడు, అతన్ని చెప్తా. వెంకట కొండ, కొండ ఓకే. ఇందులో ఒక వ్యాసం రాశాడు. మీ తమ్ముడు కూడా క్లెయిమ్ చేశాడు. మా తమ్ముడు కూడా డెఫినెట్గా చెప్పి అభిమానులు ఉండొచ్చు, కానీ నా అంత పిచ్చి ఎవరికి ఉండదు, మన నేను నెంబర్ వన్ అని మీ తమ్ముడు. మూడోవాడు అదేంటో మరి, మీరు ఆయన సీతారామ శాస్త్రి, మీరు శ్రీరామ శాస్త్రి, మూడోవాడు వెంకటరామ శాస్త్రి. ఈ రామశాస్త్రి ఎందుకు కావును, ఇంకో పేరు ఎందుకు పెట్టలేదండి? యాక్చువల్గా మా మామగారు సీతారామమ్మ, ఆవిడ పేరు పెట్టాను సీతారామ శాస్త్రి అని పెట్టాను. ఒకళ్ళకి పెట్టారు కదా రెండో, నేనేమో శ్రీరామ శాస్త్రి మా తాతగారు, ఇద్దరు పేరు రామశాస్త్రి పెట్టాం కదా, మూడోవాడు కూడా రామశాస్త్రి పెడదామని పెట్టారు. సరే అది వదిలేండి. వీరాభిమాని మీరు అన్నది కొండ ఎవడో ఆయన వెంకట్. అంటే అతను ఎందుకంటున్నానంటే అన్నయ్య చెప్తే అసలు క్వశ్చనే చేయడు ఆయన వేదం. ఇది ఈ సందర్భంలో వీరాభిమాని అంతే, మామూలు అభిమాని కాదు, ఉన్మాద. మా అన్నయ్య అయితే ఉన్మాద అభిమాని అంటాడు అన్న అన్నాడు కదా. రెండో వాడు ఈ తమ్ముడు, ఇంకెవరిని ఉన్నారా? ఉన్నారండి. అలాగే వీళ్ళు ముగ్గురు కాదు, వీళ్ళు ముగ్గురు కాదు, అస్సలైన వీరాభిమాని ఒకడు ఉన్నాడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చెప్పనా? నేనే. నేనే అంటారా? మీరా? కాదు, మీరు కాదు. 100% కాన్ఫిడెన్స్ చెప్తా, ఆయనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి వీరాభిమాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అది కరెక్ట్. అంత వీరాభిమానం ఇంకోటికి లేదు. అబ్సల్యూట్లీ అందులో అవునా కదా, 100%. ఇప్పుడు ఆయన పాట ఎవరన్నా పాడుతున్నారనుకోండి, కాశీలో వెళ్ళాం కదా, కాశీ వెళ్ళాం మేము రైల్లో, ఓ ఇవాళ మధ్యాహ్నం బయలుదేరితే మర్నాడు మధ్యాహ్నానికి చేరాం. చాలా 7 గంటలు పట్టింది, 27 గంటలు 28 గంటలు ఉన్నాయి. ఆ టైంలో మా కంపార్ట్మెంట్ వేరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈయన పాటలు పాడేవాడు. మా రైలు బల్ల మీదనే కూర్చొని దరువు వేసుకుంటూ ఒక్కొక్కటి ఆ పాట పాడు ఈ పాట పాడి ఆ కంపార్ట్మెంట్ జనం అందరూ వచ్చి ముగేవాడు, పాడేవాడు. అప్పుడు కానీ ఆయన ఏ పాట పాడినా తర్వాత ఇంకెవరికైనా మనం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా, ఆ పాట గురించి ఏదైనా ప్రస్తావన వచ్చినా తను దాని గురించి చెప్తున్నా ఎంత మురిసిపోతాడు, ఎంత ఆరాధనాభావంతో చూస్తాడు, అసలు అబ్బా ఆహా ఓహో. మీరు కూడా అన్నారు కదా. అదే నాకు చాలా నన్ను నాకు చాలా ఎంబరాసింగ్ అనిపించే, అంటే ఇవతల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఏంటి అనుకునేవాడు నేను. కాదు, అక్కడ అక్కడ దొరికినట్టు మీ నన్న పాయింట్ అది. అవును, ఎందుకంటే ఆయనకి ఇది నాది అని ఉండేది కాదు. ఇప్పుడు కూడా నేను రాశాను నా స్వయంకృతం నా ఇది అన్నటువంటి ఇది కనుక ఉంటే
లోపలేమో ఆహా బ్రహ్మాండంగా అనుకున్నాం, వదలండి ఏదో రాశాను అంటుండాలి నంగిరి మాటలు. ఇక్కడ ఈయనకి అది తనది అన్న స్పృహ లేదు, ఉండేది కాదు, ఎప్పుడు ఉండేది కాదు, చెప్పేవాడు కూడా నాది కాదు, అమ్మ పలికిచ్చింది, భగవంతుడు పలికిచ్చాడు అని చెప్పేవాడు. మీ అన్నయ్య కూడా వచ్చాడు నాకు 60 ఏళ్ళ షష్ఠి పూర్తి అప్పుడు రవీంద్ర భారతిలో జరిగింది. ఆయన శివానందమూర్తి గారు వీళ్ళందరూ ఉన్నారు, అందుకని ఆయన ఉన్నప్పుడు ఈయన కూడా పిలవకుండా ఉండి ఉండాలి, వచ్చి ఉండాలి నాకు నాకు గుర్తున్నంతలో. అప్పుడు నేను కూడా ఇదే మాట అన్నా, అందరూ బ్రహ్మాండంగా పొగుడుతున్నారు నా పుస్తకాలు అని అంటే, నేను ఇప్పుడు మామూలుగా అయితే అందరూ ఏదో లేండి మనం ఏదైనా అనాలి, నేను అన్నాను గొప్ప పనులే చేశాను, గొప్ప పుస్తకాలే రాశాను, చాలా గొప్ప, ఎంత గొప్ప పుస్తకాలు ఎవడు రాయలేడన్నా కృష్ణాదేవరాయ. అది అహంకారమా అంటే కాదు, ఎందుకంటే నేను రా తర్వాత నేను రాయలేదు, నా చేత రాయించబడినది ఒక దైవశక్తి. మనం ఒక దీనిలో కనుక ఉన్నప్పుడు ఒక దివ్యమైన ప్రేరణతో మీరు పనిచేసినప్పుడు అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఆ ప్రేరణ ప్రోడక్ట్ నీది కాదు, అది నీ ద్వారా వస్తుంది, నీది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మీ అన్నయ్యని అర్థం చేసుకోవటానికంటే నా నేను కొంతగా ఆయనతో నేను ఒక సారూప్యం ఉన్నది. పాట రాయటానికి ఆయన ఎంతైతే కష్టపడి శ్రమపడి మీరు అన్నారా అంటే, నేను ఏ రాత్రి రాత్రి మొదలుపెట్టి తెల్లారలో కూర్చొని తెల్లారి దాకా అంత గోళ నేను ఇప్పుడు వాళ్ళెదురే కానీ, ఏది రాసినా ఏ ఆర్టికల్ రాసినా ఏది ఒక 25 ఏళ్ళ పైనే నా అదే గ్రంథరచన ఇవి జరుగుతున్నాయి కదా, ప్రతి అక్షరం ఏ పేజీ ఏ అధ్యాయం రాయాలన్నా విపరీతమైన మదన పడి బ్రహ్మాండమైన సాధన చేసి జుట్టు పీక్కుని ఇవి చేసి ఎక్కడెక్కడి నుంచో సేకరించి వీటిని ఎట్టపెట్టాలని ఎవరితో మాట్లాడుతున్నా, అయితే రాత్రిపూట కూర్చొని టీవీలు తాగుతూ చేసేది అవకాశం నాకు లేదు కాబట్టి నా పని నేను చేసుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఇదే ఆలోచనలో ఉండి జుట్టు పీక్కుంటాం. అవును, తర్వాత అది ఏదో ఉన్నట్టుండి ఒకరోజు తాత్తంతాచిన తర్వాత తెల్లవారికి ఏదో ఒక స్పార్క్, ఒక స్ఫురణ వస్తుంది, అప్పుడు కనుక వస్తే వస్తుంది. అప్పుడు కూడా ఒక్కొక్క అక్షరం చెక్కుంటూ చాలా కష్టపడి చేస్తూనే చెక్కుతాం, ఎవడో సరస్వతీదేవి వచ్చి మనకి చేయబట్టుకొని రాయించదు, అన్ని అవస్థలు పడతాం. అదే మాట ఈయన పడ్డాడు, ఈ సాధన ఈ తపన ఇవన్నీ ఉన్నా చివరికి వచ్చే ప్రోడక్ట్ ఉంది చూసారా, ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత అల్టిమేట్ ప్రోడక్ట్ వచ్చింది కదా, చేసేటప్పుడు ఒక శిలని శిల్పంగా చెప్పేటప్పుడు ఎన్ని అవస్థలు పడతామో పడ్డా, అల్టిమేట్గా అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని చూస్తే అద్భుతం అనిపిస్తుంది. నేను ఫీల్ అయ్యా, నేనే రాశాను కదా అనిపించదు, ఎప్పుడో 3 ఏళ్ళ కింద రాశా నేతాజీ పుస్తకాన్ని, దానికి ఏదో మీకు కూడా పంపించాను చిన్న ఆడియో మధ్యలో పట్టించుకోవాలా, మొన్న నేను రాసిన పంపిన ఆడియో మీకు పంపించా కదా ఒకసారి నేను వింటే నాకు బాగా అనిపించింది, బ్రహ్మందే అనిపిస్తుంది. అంటే అక్కడ మనకు తెలియ ఇప్పుడు అవేళ మళ్ళా అది మార్చమంటే నేను అక్షరం ముక్క మార్చలేను. అలాగే మీ అన్నయ్య కూడా అంత కష్టపడి సాధన చేసి పాట పాడిన తర్వాత పాట రాసిన తర్వాత ఆ పాట ఇక ఆయనది కాదు, ఆయన ద్వారా వచ్చింది. ఆ వచ్చిన దాన్ని చూసిన తర్వాత పాటను రాసినప్పుడు ఆయన యోగ స్థితిలో ఉండి రాశాడు, వచ్చిన తర్వాత దాన్ని పాఠకుడిగా చూసి ఆనందిస్తున్నాడు. అందుకే ఆయన వేరు ఈయన వేరు, ఆయన కర్తృత్వం ఏం లేదు. అదే అందుకనే నాకు అద్భుతమే ఎంత ముచ్చట అంటే మీ అన్నయ్య ఆయన పాటను చూస్తే ఎవరు పాడుతున్నా మిగతా పరిసరాలు మర్చిపోతాడు, అప్పటికో 100,000 విని ఉంటాడు, విన్నా 101వసారి కూడా అంత అటెంటివ్ కూడా అంత ఆనందంగా అబ్బా బ్రహ్మానందంగా ఇదే 3 సార్లు వింటున్నట్టు కర్ణప్రియంగా వింటాడు చాలా చాలా అటెన్షన్తో వింటాడు అంత. అది అందుకని మరి అంత మీరు అన్న వాళ్ళందరిలో ఉందా అంత స్థాయిలో ఉండదు, ఎందుకంటే ఆయన మామూలుది కాదు, సూపర్ లెవెల్లో ఉంటుంది. ఇది కనుక మీరు ఒప్పుకుంటే సిరివెన్నుల సీతారామ శాస్త్రి రాసింది వేరు, ఆయన చేత రాయించబడినది ఒక దైవశక్తి గురువు అనుగ్రహము అన్నీ ఉంటాయి కదా, గురువు అనుగ్రహం వల్లనే మా ఈ మాత్రం కాస్త అక్షరభిక్ష వచ్చింది, ఈ మాత్రం ఏదో చెప్పే స్థితి వచ్చింది. అందుకని ఆయనలో ఉన్నటువంటి శక్తిని మామూలుగా యోగులు బాలోన్మత్త ఏదో అంటారు అవధూత లక్షణాల్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, చిన్నపిల్లలాగా ఉంటారు, చాలా చిన్నపిల్లలాగా చూస్తే అదే వీళ్ళు ఏమిటి దీనిలోనే అదేమి లేదు, చిన్న చైల్డ్స్ ప్లేలాగా ఉంటారు, ఆడినంతసేపు చాలా
పేకాడేసేపు ఎంత ఇదిగా చూసి తర్వాత అవతల పారేస్తాడు. ఆ రకంగా చేయటం అవలక్షణం కాదు, బలహీనత కాదు. నిజం చెప్పాలంటే అది అవధూత లక్షణం. ఈవెన్ పరమహంస గారు కూడా అవధూత లక్షణం. అవును అవును, కరెక్ట్ అండి. మళ్ళా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసింది ఆయన మహావధూత మహాయోగ గొప్పవాడా అంటే, ఈయన రాసినటువంటి ముండేల్ ప్లేన్లో రాసినటువంటి లౌకికంగా రాసిన ఈ సినిమా పాటలు కవిత్వాలు వగైరాలతో ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్ట కొంచెం ఇంచుమించు సరతం భేదాల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మాండంగా చెప్పుకోవాల్సింది ఆల్ టైం గ్రేట్ ఏం కాదు. ఆయన వాళ్ళ నాన్న గురించి అన్నట్టే ఈ ఆయన గురించి కూడా మనం చెప్పొచ్చు. నథింగ్ సో గ్రేట్, సో స్పెషల్ అబౌట్ ఇట్. మా సద్గురు శివానందమూర్తి గారి గురితో మళ్ళా అంతేవాసి రాఘవేంద్రుని గారితో నేను ఈ మధ్య నాలుగు ఇంటర్వ్యూ ఇదే ప్రశ్న అడిగా. శివానందమూర్తి గారు సిద్ధపురి మహాత్ముడే, కానీ అంత గొప్ప ఏం కాదుగా. ఆయన శివుడు దేవుడు అనుకుంటున్నప్పుడు ఆ దేవుడు చేసేటువంటి భక్తులు వగేరా అనేది మామూలు గొప్ప ఆదర్శ మానవుడు, గొప్ప మానవుడు, గొప్ప సంస్కర్త, సోషల్ ఫిలాసఫరు, గురువు ఇంతవరకు. కానీ అది కనపట్లేదే మనకి. ఆల్మైటీ లక్షణాలు ఏముంది ఇందులో గొప్ప? అక్కడ అది మనం ఎలా కనుక్కోవాలి, ఈయన ఎలా పోల్చుకోవాలని నేను అడిగా. ఆయనే కామన్ ప్లేస్గా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎంతోమంది గురువులు ఉన్నా చాలా నిర్లిప్తంగా బ్యాక్గ్రౌండ్లో ఉండి చాలా నిరాడంబరంగా తనని ఎవరూ పట్టుకోకుండా ఉన్నట్టు ఉన్న గురువు అంటే ఆ గురువు వల్ల ప్రేరణ పొందినటువంటి మీ అన్నగారు. ఆయన స్థితి శివానందమూర్తి గారి స్థితి కాకపోయినా కనీసం ఒక యోగి, యోగి అండి, ఒక యోగి స్థితి. ఆ యోగి స్థితి మీ అన్న నాన్నగారి నుంచి ఆయనకి సంక్రమించింది. ఈ కవితాశక్తి కూడా అట్నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి మీ నాన్నగారి యోగ బలం కూడా బహుశా పనిచేసింది ఏమో తప్పకుండా. తర్వాత ఉత్తమ కుటుంబాన్ని నిలిపారు, కుటుంబ విలువలు జాయింట్ కుటుంబాన్ని పెట్టుకున్నారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి నా సూచన ఏంటంటే మీ అన్నయ్య ఇక ఇప్పుడు ఎందుకంటే సజీవుడిగా ఉన్నప్పుడు మనం పెద్దగా మాట్లాడకూడదు, ఇక వాళ్ళు కీర్తి శేషులు అనకూడదు. కానీ అయిన తర్వాత ఆయన ప్రపంచం ఆస్తి, ఆధ్యాత్మిక సినిమా ఫీల్డ్, సాహిత్యము, సినిమా పాటలు అవన్నీ ఆ గోలెట్టున్నా ఆధ్యాత్మిక రంగంలో ఆయన ఏదో ఒక పని చేయటానికే వచ్చాడు. శివదర్పణం ఏదో యాక్చువల్గా శివదర్పణంలో తర్వాత ఎలాంటి పాటలు క్షీరసాగర్ మధు దాని గురించి రాయాలని అనుకుంటున్నాను నేను కూడా. అంటే రాయండి, అద్భుతమైనటువంటి అసలు ఆయనలో ఉన్న తాత్విక యోగిని ఒక సాధకుడిని మీరు చూపిస్తూ ఒక పుస్తకం రాయాలి, రాస్తాను. తర్వాత ఇందులో మీ దానిలో లోటు ఏంటంటే మీ వదిన గారు అసలు ఆయనకి బలం ఆమె, ఎక్కడున్నా ఆమె పక్కనుంటేనే ఈయన శోభిస్తాడు. అంత అంత బాగా బాగా అన్ని వెన్నంటి ఉన్నది కదా. వావిడ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ దాంపత్యము, ఇంకోటి మీకు దీని గురించి ఆమె ఇప్పుడు అవి కూడా. ఎందుకంటే ఈయన హరి రాశారు మీ పుస్తకంలో, ఒక వన్ థర్డే మీది ఉంది, మిగతా అవన్నీ మిగతా వాళ్ళ ఉన్నాయి కనుక ఇంకో మంచిది. మీకు ఉన్న సత్యాన్వేషణ, సత్యదృష్టి ఉన్నది, మొహమాటం లేకుండా చూడాలి అన్నటువంటి తపత్రయం ఉన్నది. మీరే అన్నారు కదా నాకు మొహమాటానికి కూడా మొహమాటపడిన నేను అన్నాను కదా. అందుకనే మీకు చెప్పి మీరు ఇంకొక మంచి పుస్తకము ఆయన్ని ఆవిష్కరించడానికి ఇంకేంటి ఇంకొంతమందిని కూడా మాట్లాడండి. ఆయనతో బాగా మసలిన ఆధ్యాత్మికంగా చాలామంది ఉన్నతులతో తిరిగాడు ఆయన. అవును, ఈ పాటలు వగైరాలు ఒకటి. అవును, అవి కాదు పాటల వెనక ఉన్న ఆయన ఉన్న ఒక దేశభక్తుడు, ఒక జాతీయవాది, ఎంత చలించిపోయేవాడు మామూలుగా మా గురువుగారిలో ఉన్నంత భావావేశం ఉండేది ఉండేది. కాకపోతే ఆయన మహాత్ముడు కాబట్టి గురువుగారు ఒక హిమాలయ పర్వతంలాగా స్థిరంగా ఉండేవారు. మేము చిన్నవాళ్ళం కాబట్టి కొద్దిగా ఇదైపోతాం. అలాంటి పని చేయండి శాస్త్రి గారు, తప్పకుండా సార్. మీరు చేసిన పని బాగుంది, పూర్ణత్వపు పులిమేరలో అన్నది చక్కగా నడుపుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కాదు, మీరు చేసిన వ్యక్తిత్వ విశ్లేషణ పూర్ణత్వం పొలిమేరలు జరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పూర్ణత్వం చేకూరుస్తే అది ఆధ్యాత్మిక లోకానికి, సాధకులకి, కాస్త ఈ రకమైన జిజ్ఞాస ఉన్న వాళ్ళకి కొంచెం ఉపయోగంగా ఉంటుందేమో. కొత్తది తెలియని ఒక ఈ ప్రసిద్ధ వ్యక్తి సెలబ్రిటీలో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తిని మీరు మొదలు పెట్టారు కానీ దాన్ని ముందుకు మీరే తీసుకెళ్తే పూర్తిగా తీసుకెళ్ళాలి సూచన. తప్పకుండా సార్, ఇది డైరెక్ట్గా
మీరు స్వీకరిస్తారని సంతోషం. తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా శివదర్పణంలో ఉండేటువంటి ఆ క్షీరసాగర మథనం చూస్తే అన్నయ్యకి ఒక దృష్టికోణం ఉంటూ ఉండేది. ఆ దృష్టికోణం ఏంటంటే అది అద్వైతము అనాలి, తర్వాత అద్వైతాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్. మనిషి క్షుద్ర బ్రహ్మాండం అంటారు కదా మానవుడు, ఆ క్షుద్ర బ్రహ్మాండం అనేటువంటి కాన్సెప్ట్ అన్నయ్యకి చాలా ఉండేది. అందుకని ఆయన ఈ కృష్ణ వందే జగద్గురు అనే దాంట్లో దశావతారాల మీద ఒక పాట రాశాడు. ఆ దశావతారాలన్నీ కూడా మానవుడి యొక్క భావాలు, మానవుడికి ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయో ఆ ఇబ్బందులు దాటడానికి మానవుడిలో కలిగినటువంటి ఆలోచనే అని రాశాడు. కాబట్టి ఆ అది ఇంకా ప్రస్ఫుటంగా బయటికి తీసుకున్నాను. క్షీరసాగర మథనం అంటే క్షీరసాగర మథనం దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్లాడుకున్నారు అన్నారు. నిశని చెరిగించు వారు అందరు, అనిమేషులైన వారు అందరు, వాళ్ళు దేన్ని అనుకుంటున్నారు? మృత్యువుతో వాళ్ళు అమృతాన్ని ఆ రకంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దాని జీవితానికి ఎవరిచ్చారండి? అట్లా ఎవరు అది ఎంత గొప్ప తాత్వికత అండి. అది ఎప్పుడైతే వినని వెంటనే ఫస్ట్ ఎన్కౌంటర్ ఇప్పటికీ 34 ఏళ్ళు అయింది కదా. అవేళ ఆ వెన్నెల రాత్రిలో అక్కడ తిరుమలలో తిరుపతిలో కూర్చుని విన్నప్పుడు, ఆయన గొంతులో విన్నప్పుడు, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. కలిసినప్పుడల్లా అదే చెప్తా. మీకు ఏ విధమైనటువంటి అనుభవం వచ్చిందో అలాగే, అంటే భావం కలిగిందో అదే శివానందమూర్తి గారిలో కలిగింది. శివానందమూర్తి గారు మొట్టమొదటిసారి అభిషేకం జరిగింది అన్నారు. మరి ఇంకేం కావాలండి? అంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి? చాలా గ్రేట్ సర్టిఫికేట్. శివానందమూర్తి గారికి శాస్త్రి గారు అంటే మహా అపరిమితమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. అవును, అందుకని బాగుంది, మీ పని కొనసాగించండి. సీతారామ శాస్త్రి గారిలోని అజ్ఞాత వ్యక్తిని పరిచయం చేయండి. మృత్యు ఒకటే కాదు, మృత్యుడా మృతుకు కూడా ప్రశ్న ప్రశ్నయ్యే. అది చాలా గ్రేట్, చాలా స్టేట్మెంట్, ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అండి. చాలా గ్రేట్ స్టేట్మెంట్ అది. అందుకని తప్పకుండా అది అవి ఇంకా పూర్తిగా మన శివదర్పణంలో వేశారు చూసారా, అందులో కూడా చాలా ఉన్నది గాఢమైన విషయాలు. అవి మాత్రమే తీసుకుని కాస్త తెలిసిన వారు, మన పెద్దలు ఎవరితోనూ కూడా ఒకసారి ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా సంప్రదించి, తర్వాత ఆయన వెనక ఇప్పుడు మనకు తెలిసి మదనపడుతున్నాడు, ఇది చేస్తున్నాడు అన్నారు. మనిషి అసలు మనిషి ఇప్పుడు బయటకి కనపడే ఇవన్నీ పనులు చేశాడు. ఆయన లోపల ఏం జరిగిందో, ఆత్మ ఏ రకంగా ఉన్నదో, ఏం చేసింది మనకు తెలియదు కదా. ఆధ్యాత్మిక జగత్తు వేరు కదా. దాన్ని ఎవరన్నా ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు, నేనంటే చాలా అరుదుగా మాట్లాడినా కలిశాను, చాలా లెక్క వేళ్ల మీద లెక్క పెట్టు, బాగా ఆప్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడి ఓ మంచి పుస్తకము మంచి విషయం బయటికి తేండి. తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఓకే.